कौन बनेगा कॉर्पोरेटर कार्यक्रम की स्वागत हैदराबाद महानगर परिधि में 150 डिविजन प्रजा गुंतक अजल समस्या पै वी फाइव जो विनूत्न प्रयोगमे कौन बनेगा कॉर्पोरेटर कार्यक्रम गड़चिन 5 संवत्सराल कालन लो जीहेचएमसी परिधि में 150 डिविजन अभिवृद्धि एमात्र जी सो अभिवृद्धि फलालु एंतवरकु रीच मुख्यंगा प्रजल विश्वास चोरगन्नटुवंटि नायकुलु इक अति त्वरलो राबोतुन्नटुवंटि जीहेचएमसी एन्निकल्लो प्रजलु एवरिकि पट्टं कट्टबोतुन्नारु मुख्यंगा 150 डिविजन्ललो उन्नटुवंटि प्रजल यॊक्क आकांक्षलु एंटि वाळ्ळकि సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏంటి సో ఇవి తెలుసుకునే ప్రయత్నంతో పాటుగా అక్కడ సమస్యల్ని ఎప్పటికప్పుడు సంబంధిత నాయకులకు కావచ్చు లేకుంటే అధికారులకు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోనిల్లి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక వినూత్న వేదికగా వి5 న్యూస్ కృషి చేస్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో అటు ప్రజాభిప్రాయాన్ని ఇటు సమస్యలపై పోరాటాన్ని రెండింటిని కూడా ఏకకాలంలో వి5 నిర్వహిస్తోంది సో నేరుగా మీ ప్రాంతంలో ఉండేటటువంటి సమస్యల మీద మాట్లాడడానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి కాలర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే మీ కాల్స్ అనేవి కేవలం సమస్యల మీద మాత్రమే ఫోకస్ చేయండి వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళకుండా జాగ్రత్త వహించండి ఇక టీవీ వాల్యూమ్ ని తగ్గించి టీవీ వాల్యూమ్ కాకుండా నేరుగా ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్పి వి5 న్యూస్ రిక్వెస్ట్ చేస్తోంది ఈ రోజు చూసాం మనం దీపావళి ఫెస్టివల్ అందరూ కూడా హ్యాపీగా జరుపుకున్నారు కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అన్నటువంటి సమస్యల సమాహారం ముఖ్యంగా ఈ అనుకోని అకాల వర్షాలు అదే విధంగా అక్కడ జరిగినటువంటి వరదల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి మనం గమనించాం అసలే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఆ మాటకొస్తే యావత్ మానవాళిని కూడా గడగడలాడించినటువంటి పరిస్థితి సో వాటి నుంచి కొద్దిగా కోలుకుంటున్నాం అనుకునే లోపలే హైదరాబాద్ మహానగరం ఈ అకాల వర్షాల బారిన పడ్డం మనం చూసాం అయితే ఎంతో ధైర్యంగా ఈ వర్షాల గురించి ఇక్కడ ప్రజలు కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారనే చెప్పవచ్చు సో ప్రభుత్వం ప్రకటించినటువంటి తక్షణ సహాయం ఒకవైపు అయితే దీర్ఘకాలికంగా అసలు ఈ వరదలు రావడానికి కారణం ఏంటి అసలు జీహెచ్ఎంసీ పరిధిలో ఎందుకు ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ పరిస్థితులు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి లోతుగా విశ్లేషిస్తే సహజ సిద్ధంగా హైదరాబాద్ మహానగరం పరిధిలో ఈ బౌండరీస్లో ఉన్నటువంటి నాలాలు కావచ్చు లేకుంటే చెరువులు కావచ్చు కబ్జాకు గురైనటువంటి పరిస్థితిని మనం చూసాం సో ఇటువంటి నేపథ్యంలో నీళ్ళ ప్రవాహం ఈ నీటి ప్రవాహం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవాసాల మధ్య చేరి అవి చెరువుల్ని తలపిస్తూ వాటి సహజ సిద్ధమైనటువంటి మార్గంలో అడ్డొచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా జల విలయంగా మనం అభివర్ణించుకోవచ్చు సో ఇది ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామం సో వీటి నుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకోవాలి ముఖ్యంగా పాలకులు ఇది ఎవరిది తప్పు అనేది కాకుండా ఈ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నుంచైనా ఇటువంటివి భవిష్యత్ తరాలకు ఇటువంటి చేదు అనుభవాలు రాకుండా ఉండాలి అని కోరుకుందాం ఒక కాలర్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు ఎక్కడండి ఓల్డ్ సుల్తాన్ నగర్ ఎర్రగడ్డ చెప్పండి మీ పేరు సాయి కుమార్ చెప్పండి సాయి కుమార్ గారు అదే సాయి కుమార్ గారు ఇప్పుడు కొత్తగా అంటే ఇంకా పూర్తిగా ప్రభుత్వం నుంచి ఇది చాలా రకాలుగా వస్తున్నటువంటి కంప్లైంట్ ఎందుకంటే కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఈ సహాయం అనేది ఇప్పుడు కొత్తగా మీ సేవా సెంటర్లలో దీనికి సంబంధించి ఒక ఫారం ని ప్రవేశపెట్టారు ఎవరికైతే నిజంగా అక్కడ ఇబ్బంది అయ్యి వాళ్ళకి రాలేదో వాళ్ళ కోసం అని చెప్పని ఈ మీ సేవా సెంటర్కి వెళ్తే మీ సేవా సెంటర్లో మీకు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఏంటండి ఒక మాట మా దగ్గర అక్కడ ఏమి ఇబ్బంది లేదు
ఇబ్బంది ఏం లేదు, ఓన్ హౌస్ ఉంది, రెండు అంతస్తుల బిల్డింగ్ అలా మేము ఫస్ట్ ఫ్లోర్ లా ఉంటాము, అక్కడ వాటర్ ఏం ప్రాబ్లం లేదు. ఆ ఓనర్స్ ఉన్నారు కదా, ఆ ఓనర్స్ కి ఇచ్చారు, మేము రెంట్ అడుగున్నాం, మాకు ఇస్తలేదు అమౌంట్. ఇది ఓనర్లకి రెంట్ కని కాదు సాయి కుమార్ గారు, యాక్చువల్ గా ఈ పైసలు ఎందుకు ఇచ్చినారు చెప్పండి. ఎవరికైతే ఈ వరదల వల్ల ఇబ్బంది అయ్యి మొత్తం అన్ని తడిసిపోయి మునిగిపోయిందో వాళ్ళకి మాత్రమే అని. కాబట్టి మీ కార్పొరేటర్ ఎవరు వస్తారు సాయి కుమార్ గారు? ఇప్పుడు కొత్తగా అయిన సార్, ముందు నాన్న ఉండే, ఇప్పుడు కొత్తగా అయిన ఒక ఆయన అంతగానే నాన్న అని ఉండే, ఇప్పుడు కొత్తగా వచ్చాడు. అది ఇది నిజంగా ఇప్పుడు అందుకనే ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఈ కొత్తగా ఒక సిస్టమ్ తీసుకొని వచ్చింది. నిజంగా ఎవరికైతే ఉండి వాళ్ళకి రాలేదో వాళ్ళకి మీ సేవా సెంటర్లలో అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించింది. సో వాళ్ళు నేరుగా అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ ఇబ్బంది లేకుండా కూడా ఇచ్చారు అనే దానికి మనం కూడా ఏం చెప్పలేం కదా, ఎందుకంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వడం అనేది కాదు. యాక్చువల్గా అసలు ఇబ్బంది లేని దగ్గర ఇవ్వకూడదు. కరెక్టే సార్, ఇప్పుడు మన ముఖం బాగుంది, నీకు బొట్టు పెట్టారు, ముఖం బాగలేదు, నాకు బొట్టు పెట్టలేదు, ఆ ప్రాబ్లం ఏం పోయింది ఆ బస్సులో, మాది అదే ప్రాబ్లం నడుస్తుంది. నువ్వు అక్క బిడ్డ ఉన్నావు, ఈయనకి ఇచ్చేదైతే అంటూ నేను చెల్లె, ఆ చెల్లె వచ్చారైతే ఇచ్చే ఆధార్ కార్డు చూపించుకుని ఇచ్చేస్తుంది. పరిష్కారం ఏమన్నా ఏమైనా అడిగారు, ఫుల్ జనాలు లేడీస్ అవి పట్టించుకుంటే లేదు. రేపు రాయా రేపు రాయా అంటారు మూడు రోజులు. కరెక్టే, అది ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవమైన సంఘటన అదే. ఇప్పుడు అట్లా యాక్చువల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్దేశం వేరే, అక్కడ జరుగుతున్నది వేరే, దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మనం కూడా ఇన్ఫామ్ చేస్తున్నాము అక్కడ ఉన్నటువంటి అధికారులకి, వాళ్ళకి త్వరలోనే దానికి సంబంధించినటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటారని మనం కూడా ఆశిద్దాం సాయి కుమార్ గారు. యాక్చువల్గా ఈ సహాయం అనేది ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ఎవరికైతే పూర్తిగా నీళ్లలో ఉండి ఆ వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఆదుకోవడం కోసంగా ఇచ్చింది. చూద్దాం దీని పర్యవసానం ఎలా ఉంటుంది, ఈ దీనికి సంబంధించి ఏం చెప్తారనేది. మరొక కాలర్ ఉన్నారు, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? ఇది నల్లకుంట సార్. నల్లకుంట అమ్మా? నల్లకుంట చారి హాస్పిటల్ కలి సార్. మీ పేరమ్మా? తిరుపతమ్మ సార్. చెప్పండి తిరుపతమ్మ గారు. ఈ నల్లకుంట మాకు నీళ్లు వచ్చినాయి కానీ మాకు ఇయ్యలేదు సార్. మరి శ్రీదేవి మాకు లీడర్, మాకు రాలే. మరి మీ కార్పొరేటర్ గారు ఎవరమ్మా? శ్రీదేవి మేడం. శ్రీదేవి గారు అమ్మా, మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళారంటే ఇప్పుడు ఇట్లా నిజంగా ఇబ్బంది అయ్యి ఎవరికైతే రాలేదో వాళ్ళ కోసం గవర్నమెంట్ ఒక ఫామ్ పెట్టింది. ఫామ్ పెట్టి ఆ ఫామ్ లోకి మొత్తం ఫిలప్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆ డీటెయిల్స్ కనుక ఇస్తే మీకు వాళ్ళు అక్కడ జరిగినటువంటి ఇది మీకు కరెక్ట్గా జరిగింది అంటే, అంతకుముందు ఎవరో నాయకులు చిచ్చిపోయేటోళ్ళు కదా, ఇప్పుడు అట్లా దాంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మనం రెగ్యులర్గా వాళ్ళకి చెప్పడం దాన్ని చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం కూడా ఒక ఫామ్ ఒకటి కొత్తగా మీ సేవా సెంటర్లలో పెట్టింది. అది మీరు ఫిలప్ చేసినారంటే మీ కుటుంబ సభ్యులు అందరి పేర్లు ఇచ్చి, సో ఎవరి పేరు మీద అంటే ఇప్పటిదాకా మేము ఏం తీసుకోలేదు అని కనుక మీరు ఒక సంతకం చేసి ఇచ్చారంటే మీ అకౌంట్కి డైరెక్ట్గా క్రెడిట్ చేసేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం చూస్తోంది. కాబట్టి మీరు ఒక్కసారి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళండి అమ్మా. వెళ్ళి మీరు అక్కడ మీరు ఇంక ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అక్కడ ఈ దీంతో ఉంది కదా, ఇది వరద సహాయం కోసం ఇచ్చినటువంటి ఫామ్ అని చెప్తే వాళ్ళు ఇస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ కనుక మీరు ఫిలప్ చేసి ఇచ్చారంటే వాళ్ళు దాన్ని అప్లోడ్ చేసి మీకు అప్పుడు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని నీళ్ళు వచ్చి మొత్తం అన్నీ పాడైనాయి లేకపోతే మొత్తం ఇబ్బంది అయింది అని కనుక అనుకుంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి వేసేటట్టుగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ ఫామ్స్ కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి తిరుపతమ్మ గారు. అంటే మీకు మీ కార్పొరేటర్ గారు ఎవరు రాలేదమ్మా అసలు చూడడానికి కానీ?
ఈ గల్లీకి రారంట సార్, ఈ చారి గల్లీకి రారంట. చారి హాస్పిటల్ దగ్గర నల్లకుంట. నల్లకుంట చారి హాస్పిటల్ శ్రీదేవి మేడమేనంట రారంట. వాళ్ళు ఇక్కడ ఈ గల్లీకి రామమ్మ అంటే మరి పక్క గల్లీలు ఇచ్చారు కదా, నీళ్లు రాకున్నా ఇచ్చారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు ఇచ్చినాం మేము, కూలీ చేసుకున్న వాళ్ళము. అసలు మాకు రాకుండా ఉన్నాయి అని అంటే రామమ్మ మీకు అని అంటే ఉన్న ఇళ్ళు ఉన్న వాళ్ళకు నీళ్లు రాని వాళ్ళకి ఇయ్యవు, కూలి చేసుకున్న వాళ్ళకు మాకు నీళ్ళు వచ్చినాయి. అప్పుడు మేము వరదలో ఉన్నాం కదా, మరి మాకు కూడా కొన్ని నీళ్ళు అన్నీ వచ్చినాయి సార్. మరి అట్లా అంటే ఎట్లా, మేము ఓట్లు వేయడం వాళ్ళు గెలిచిండ్రా. అంతే కదమ్మా, మళ్ళీ మేము ఓట్లు వేస్తేనే మా ఇల్లు గల్లలో తోటి ఓనర్ తోటి ఒకటే కాదు కదా, మేము కూడా ఓట్లు వేస్తాం. మాకు ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఓట్లకు వచ్చినప్పుడు మేము అడగవా మరి మరి మళ్ళా వాళ్ళు ఇప్పుడు ఇయ్యమని ఇప్పుడు తప్పుకొని లక్షలు లక్షలు మింగి వాళ్ళు మింగి మా మీద మింగి మేము కట్టుకునే వరకు ఎప్పుడుగా మా మీద వేస్తారు కదా ఇవి. అన్ని తీసి అడిగితేనేమో ఇట్లా అడిగించుకుంటే లోపల లోపల లీడర్లు మింగి ఇప్పుడు మాతోటి లేవమ్మా మీకు నీళ్ళు రాలేదమ్మా అని మేము ఇయ్యమమ్మా అని మాట్లాడుతున్నారు. కూల్ చేసుకున్న వాళ్ళకు మరి గింత పరిస్థితి గింత కరాన్ వచ్చి మేము ఇండ్లలో ఉండి మేము వరదలు వచ్చి ఇండ్లలో ఉండి కాళ్ళు పక్కన వదిలే నీళ్ళు నడిచి ఒండు నీళ్ళు మీకు రావని శ్రీదేవి మేడం తోటి పోయినా మేము గల్లీలో 10 మంది పోయినాము రావని చెప్పిందామె. దగ్గరికి వెళ్ళినారా మీరు మీ కార్పొరేటర్ గారి దగ్గరికి? వెళ్ళినాం, వెళ్తే రావని చెప్పు ఆ గల్లీకి రావని అండి. గల్లీ హైదరాబాద్ మొత్తం వచ్చి గల్లీకి ఎందుకు రావు సార్? మరి అంతే కదమ్మా, మొత్తం హైదరాబాద్ కి వచ్చినాక గల్లీకి ఎందుకు రావు? ఈ గల్లీకి రావంటే ఈ గల్లీకి ఎందుకు రావు? పేదలు ఎవరో చూసి ఇవ్వాలి ఆమె. మరి కిరేకే ఉన్నాం కదా మేము, కిరేకే ఉంటాం మరి మాకు అన్నట్టు కాదు కదా మేము. అంతే కదమ్మా, మళ్ళీ మేము ఓట్లు వేయందా? మేము లీడర్ కాలే కదా గల్లీకి, మాది కొందరికి ఇచ్చిరు కొందరికి ఇవ్వకపోతే ఎట్లుంటది? ఆ సుందరాయ పార్క్ కూడా వీలే రాలే ఇప్పుడు చల్ల మళ్ళీ మాట్లాడితే ఒకరి 40,000 ఇచ్చిండ్రు. అది చూస్తున్నాడా? మరి చూస్తున్నాడా? మరి మరి మీరు అడగలేదు ఆవిడ్ని ఇట్లా వచ్చినాక మీరు కలిసినప్పుడు? వాళ్ళు కనపడ వాళ్ళు ఎల్లగొడతారు కదా మమ్మల్ని, ఇవి కరెక్ట్ మాట్లాడిన వాళ్ళు ఎల్లగొడతారు, పోలీసులు ఇచ్చి ఎల్లగొడతారు. మరి మమ్మల్ని మాట్లాడనియర సుందరాయ పార్క్ కూడా చూస్తే కూర్చోలే కానీ ఒక నీళ్ళు చుక్కలేవు. ఒకరొక్కరికి 40,000 ఏ రోజులు ఇచ్చారు వాళ్ళకి, ఒకరొకరికి 40,000. అంతే కదమ్మా, ఇబ్బంది ఉండే వాళ్ళకి ఇవ్వకుండా నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఈ చూసి ఇంక వేరు చేసి ఇస్తాలి. నువ్వు ఇచ్చిన వాళ్ళకి 40,000 50,000 వాళ్ళు తిండి తాగిరి, మేము అన్ని ఇబ్బంది పడదామా సార్? మరి అంతే కదమ్మా, మీరు ఏం చేస్తుంటారమ్మా తిరుపతిమ్మ గారు? మేము కూలి పని చేస్తాం, మేసర్ల చేతి కింద మాల పని చేస్తాం. ఓకే, మరి అంత ఇదిగా ఉండి వచ్చినాక వాళ్ళు కనీసం వచ్చి చూసేనా పోయి మీకు ఉంటే వాళ్ళకైనా తెలుసుండేది మీరు పడ్డ ఇబ్బందులు ఏందనేది. చారి గల్లీ అవతల ఇచ్చిర్రు, మేము పోయి అన్ని పట్టుకొని పోయి అడిగితే మీ గల్లీకి రావమ్మా, మీరు మీ లీడర్ అక్కడ శ్రీదేవి మేడం అన్నారు. శ్రీదేవి మేడం తోటికొస్తే ఈ మాట చెప్పింది, గల్లీకే రావాలంటే ఈ గల్లీకి ఎందుకు రావు? ఈ గల్లీలో ఓట్లు రావా? వాళ్ళకి ఓట్లేయమ్మా మేము. అంతే కదమ్మా, మళ్ళా మీరు ఒకసారి మీ సేవ దాంట్లో చూడండి అమ్మా. ప్రభుత్వం డైరెక్ట్ పెట్టింది కాబట్టి మీ అకౌంట్ నెంబరు అట్లా అవన్నీ ఫిల్అప్ చేసి ఇస్తే వాళ్ళకి నేరుగా అకౌంట్లో వేసేటట్టుగా, అంటే మధ్యలో ఈ వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారని అది పెట్టారు. అది ఒకసారి మీరు కలిసి చూడండి, మీకు అక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, మళ్ళీ మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం తిరుపతమ్మ గారు. రైట్, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? కృష్ణ. ఎక్కడి నుంచి అండి? గోల్నాక నుంచి. కృష్ణనా మీ పేరు? చెప్పండి కృష్ణ. ఓకే, అంటే మీకు నీళ్ళు వచ్చినా ఇళ్లలోకి? అదే ఇప్పుడు ఇట్లా జరిగిన వాళ్ళకి ఏం చేశారంటే మీ సేవలో కొత్తగా ఫార్మ్స్ పెట్టారు. నింపించొస్తే మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారా? ఇస్తే నేరుగా మీకు దాంట్లో క్రెడిట్ అవుతాయి. ఈ మధ్యలో ఇట్లా వీళ్ళు అంతా గోల్మాల్ చేస్తున్నారని ఇప్పుడు అది పెట్టినారు. మీకు ఎవరు వస్తారు కార్పొరేటరు? సరే కృష్ణ, మీరు ఈసారి అది మొత్తం నింపించినా కాబట్టి చూడండి, అధికారులు కూడా దాని మీద తీసుకొని ఇప్పుడు డైరెక్ట్ ప్రభుత్వం నేరుగా వస్తుంది కాబట్టి మీకు అర్హులైనటువంటి వాళ్ళకి నేరుగా ఇమ్మని చెప్పి చెప్పింది, అది నేరుగా మీకు అకౌంట్లోకే వచ్చేస్తుంది. హలో, రైట్, మరొక కాలర్ ఉన్నారు మనకి. నమస్తే అండి.
నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు ప్రశాంత్ అండి, నేను మల్కాజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రశాంత్ గారు. లైవ్ వస్తున్నాయండి? లైవ్ అండి, ఇప్పుడు మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు. అవునండి. ఇది 10,000 రూపీస్ ఎట్లా వస్తాయండి అమౌంట్? అదే, మీరు ఎక్కడుంటారు మల్కాజ్ గిరిలో? నేను మల్కాజ్ గిరిలో నేను నేరేడ్మెట్ ఉంటానండి. నేరేడ్మెట్? అవునండి. మీకు ఇబ్బంది అయిందా మొన్నప్పుడు వానలప్పుడు? చాలా ఇబ్బంది అయిందండి, మొత్తం కాలనీ మొత్తం ఇదైంది. మీకు ఎవరు వస్తారు కార్పొరేటర్ గారు? మా కార్పొరేటర్ బొద్దం పరశురామ్ రెడ్డి గారు వస్తారండి. పరశురామ్ రెడ్డి? అవునండి. ఓకే, ఇప్పుడు ప్రశాంత్ యాక్చువల్గా ఈ లీడర్లు పంచడం, వాళ్ళకి అయిన వాళ్ళకి ఇచ్చేయడం, లేకపోతే అసలు కొంత నిజంగా ఇబ్బంది లేని వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇవన్నీ అవుతున్నాయని గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీ సేవా సెంటర్లలో మీకు ఒక ఫామ్ వస్తుంది. అవునండి. మీరు ఆ ఫామ్ ఫిలప్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇస్తే, ఎక్కడైతే నీళ్లు వచ్చేసి ఇళ్లలోకి వచ్చి ఇబ్బందులు పడ్డారో, ఎవరికైతే నిజంగా మన వరదలప్పుడు ఇబ్బందులు అయిందో, వాళ్ళందరికీ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ చేసేటటువంటి ఫెసిలిటీని ఇచ్చింది ప్రభుత్వం. సో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చారంటే, మీకు అక్కడ ఎంక్వైరీ చేసి మీకు ఆ సహాయం అందు వచ్చేటట్టు జరుగుతుంది. రైట్, అంటే మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ప్రశాంత్ ఇక్కడ? ఓకే, మరి మీ కార్పొరేట్ గారు పరశురామ్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదా ఈ మన ఇబ్బందులు అయినప్పుడు? గెలిచిన తర్వాత మళ్ళీ రాలేదు. మరి ఎట్లా ఉంది మీకు అక్కడ ఈ రోడ్లు కానీ, డ్రైనేజీ, తర్వాత తాగునీళ్లు ఇవన్నీ మంచిగానే ఉన్నాయా? ఎక్కడది నేరేడ్మిట్? మల్కాజ్ గిరి దగ్గర ఎక్కడ మీకు ఎగ్జాక్ట్ గా? ఇది ఓకే, వినాయక నగర్. సో మీ నెంబర్ ఎంత ప్రశాంత్? మీ మీ నెంబర్ చెప్పండి, మీ ఫోన్ నెంబరు. నా నెంబర్ రాసుకోనండి. చెప్పండి. 8247. ఓకే. 00. ఓకే. 5353. ఓకే. హలో. రైట్, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో, చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ మేము బతుకమ్మ కొంటున్నాం సార్. బతుకమ్మ గుంటు నుంచి. మీ పేరమ్మా? నా పేరు సరిత సార్. చెప్పండి సరిత గారు. మా కూడా సేమ్ వరద బాధితులకు ఏ ఇబ్బంది ఉందో మా బస్సులో కూడా అదే ఇబ్బంది ఉంది సార్. డబ్బులు ఇక్కడ ఇచ్చి అక్కడ ఇచ్చి మాకు మధ్యలో ఉన్నాం, పక్కన గదిలోకి ఇచ్చి ఈ పక్కన గదిలోకి ఇచ్చి మాకు ఇవ్వడం జరగట్లేదు సార్. అసలు ఎన్నిసార్లు అక్కడ మేడం దగ్గర పోయి ఏం చేసినా గానీ. మీకు ఎవరు వస్తారమ్మా, కార్పొరేటర్ గారు ఎవరు వస్తారు మీకు? మాకు ఇక్కడ పద్మావతి వస్తారు సార్. పద్మావతి గారు? ఓకే, మరి కలవలేదా మీరు వారిని? కలిసినాం సార్, కలిసినాం కానీ ఆ మేడం నిన్ను అడిగితే మాట అన్నది, ఏమంటారు ఇక్కడ మీ సేవలు అప్లై చేయండి. అవునమ్మా, మీ సేవలో ఇప్పుడు నేరుగా ఇచ్చారు, మీ సేవలోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్, దాంట్లో మీ బ్యాంక్ నెంబరు, మీకు వరద ఎప్పుడొచ్చింది, తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు, ఆ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు, అదేవిధంగా మీ ఆధార్ కార్డు నెంబర్లు ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చినారంటే మేము మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఈ డబ్బులు తీసుకోలేదు అని చెప్పి మీరు రాసి ఒక ఫామ్ వాళ్ళకి ఇచ్చేస్తే, సో ఎవరికైతే నిజంగా ఇబ్బంది అయిందో వాళ్ళకి ఆ 10,000 రూపాయలు అనేవి నేరుగా అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తారమ్మా. సో ది హలో, అదేనమ్మా, అది అక్కడ అదే చెప్తున్నాను ఇప్పుడు, గతంలో అట్లా ఇచ్చి దాంట్లో చాలా గందరగోళం అయిందని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇంకా నేరుగా పంచడం కాకుండా నేరుగా అకౌంట్కి ఇట్లా ఇబ్బందులు అయిన వాళ్ళు అప్లై చేసుకోండి, అకౌంట్కి వేస్తామని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చింది. అంతే కదమ్మా, అరవై వాళ్ళకి ఇప్పుడు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో పడ్డాం కదా. ఇప్పుడు మీకు అనుకో అదేనమ్మా, ఇప్పుడు అట్లా అన్ని జరిగినాయి, మనిషి ఆశావాది కదమ్మా, మనం నడిచి వెళ్తూ ఉంటాం, వెనక నుంచి ఏమీ రాదు, ఏమీ వచ్చి డాష్ ఇవ్వదని నమ్మితేనే నడవగలం, లేకుంటే అసలు నడవగలం ఆ రోడ్డు మీద? అంతే, అంటే ఇప్పుడు సమస్య ఎక్కడంటే, ఒక సమస్య వచ్చాక ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కాల్ చేస్తూ
రకరకాలుగా అంటే మనం ఒక్కరమేనే కాదు అందరూ కూడా ఈ ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాక ఈ కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. మీరు ఒక ఫామ్ ఫిల్అప్ చేయండి, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, నేరుగా మీ అకౌంట్కి క్రెడిట్ చేస్తాము అని. మరి నమ్మచ్చునా అంటే ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వం అంటే ఎవరమ్మా, ప్రజలే కదా, మనం ఎన్నుకున్న నాయకులే కదా. ఇప్పుడు అదేనమ్మా జరిగింది. ఏంటంటే ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఇది తక్షణ సహాయం అనేటప్పటికి ఏంటంటే ఇవన్నీ మళ్ళీ అప్లై చేయడం ఎందుకు, మళ్ళీ వెరిఫికేషన్ ఏంటి, అక్కడికక్కడికే వెళ్ళి చూసి ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిందనమాట. అదేం చేసినారు మీలో ఇప్పుడు నిజంగా మీకు వచ్చారు సరిత గారు ఉన్నారా లేరు, ఆ పక్కన మీరు నచ్చలేదనుకోండి పక్క ఇంటికి వాళ్ళకి వెళ్ళి లేదా పక్క గల్లీకి వెళ్ళి ఇచ్చేయడం, ఇట్లా జరిగినాయి. అందుకనే ఏం చేసిందంటే అది తీసేసి ఇప్పుడు నేరుగా పెట్టారు. మరి మీకు మీ పద్మావతి గారు ఇప్పుడు రాలేదమ్మా మీ ఏరియాకి, కార్పొరేటర్ గారు వచ్చి కలవడం గానీ వచ్చి చూసి వెళ్ళిందా? చూసింది సార్, చూసింది వచ్చింది. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు మొన్న మనీ రాలేదు అని ఒక ఇదిగా అట్లా ఉంది. మేడం పట్టించుకుంటున్నారు, పట్టించుకుంటున్నారు కాబట్టి కానీ అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇది వచ్చింది. మా దాకా వచ్చేసరికి ఈ కొత్త రూల్ అనేది వచ్చింది. మరి మేడం పట్టించుకుంటే, మేడం పట్టించుకుంటే మీకు ఇబ్బంది రాకూడదు కదా. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇట్లా ఉంటారు కదా సార్, అంటే లొల్లీలు ఇప్పుడు ఒక 10 మంది అని ఒక దగ్గర ఉండేసరికి వాళ్ళకి ఏమైతుందంటే ఇచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యి జరుగుతుంది సార్. అంతేగాని ఇంకా వేరే అన్నట్టు ఏది లేదు. కాకపోతే ఈ కొత్త రూల్ వచ్చింది కదా, దాని వల్ల మాకేమన్నా ఇప్పుడు ఎట్లాగో మాకు రాలేదు, రానల్ల బాధపడుతున్నాం. కానీ దీని వల్ల అదేనమ్మా నేనేమంటున్నా అంటే సరిత గారు, ఇప్పుడు లీడర్ ఇప్పుడు మీరు నేనమ్మా ఎవరికైతే ఇబ్బంది అయిందో, నాకు ఇబ్బంది కాలేదు, మీకు ఇబ్బంది అయింది, ఇబ్బంది అయిన వాళ్ళని గుర్తించాలి. ఇప్పుడు ఇబ్బంది అయిన వాళ్ళని గుర్తించకపోవడం కూడా, ఇప్పుడు మీ కార్పొరేటర్ గారు ఉన్నారు, మరి కార్పొరేటర్ గారు సరిగ్గా పనిచేస్తుంటే ఆవిడ మీకు దగ్గరికి వచ్చి మంచిగా ఆ ఫామ్ చేసింది, ఈ పాటికే మీకు అంది ఉండాలి. మరి మీరు అడగాలి కదా ఎందుకు అందలేదని. అంటే మేము నిన్న వెళ్ళాము, ఇస్తారని ఆశతోటి అట్లానే ఉన్నాము. నిన్న ఒక రోజు వెళ్తే మేడం ఇట్లా అక్కడ నుంచి ఇట్లా వచ్చిందమ్మా, దీని వల్ల మీకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పంచడం అనేది ఆపేశారు కదా, దాన్ని బట్టి ఈ ఫార్మ్స్ దగ్గరికి పోయి ఇట్లా ఫిల్అప్ చేసి ఇస్తే వస్తుంది ఖచ్చితంగా అని అన్నారు. అంటే ఇప్పుడు అందరికి అదే డౌట్ ఉంది కదా. నాది మరి మీకు మీ బతుకమ్మ కుంట అనేది అంటే ఎక్కడ మీకు ఈ పప్పాజీదాబా ఆపోజిట్ లేని అదే కదమ్మా మీది. మీకు బతుకమ్మ కుంట ఆ బ్యాక్ సైడ్ వచ్చేదేనా మీరు ఉండేది? స్లమ్ ఏరియా. మరి మీకు అక్కడ రోడ్లు మంచినీళ్ళు బాగానే వస్తున్నాయా, రోడ్లు బాగా మంచిగా ఉన్నాయా? కొంచెం పర్వాలేదు సార్. మరి డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ ఎట్లుందమ్మా? డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మేడం కి చెప్తే చేపిస్తుంది. ఓకే, సో మీకు అక్కడ ఇబ్బందులు అయితే ఏమీ లేవు? ఇబ్బందులు అంటే ఉన్నాయి, వర్షాలు ఇట్లా పడ్డప్పుడు ఇట్లా ఉన్నాయి. ఇట్లా వచ్చేసరికి అందరు ఒకటే సరేసరికి వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రావాలి. పైసలు వదిలేమ్మా, పైసలు అనేది ఒకసారి ఇచ్చింది కానీ అసలు ఇబ్బందులు అంటే వర్షాలు పెద్ద ప్రతిసారి మీకు ఇళ్లలోకి నీళ్లు రావడం ఇవి జరుగుతుంటాయా? జరుగుతుంటాయి సార్, వర్షాలు వచ్చినప్పుడు కొంచెం ఇళ్లలోకి నీళ్ళు, అంటే ఇక్కడ కొంచెం డౌన్ అనేది ఉంది, దాని వల్ల వెళ్తాయి. అయితే మేము అనేది ఏంటంటే ఇట్లా బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కింద నీళ్లు వచ్చే వాళ్ళకి ఇవ్వలేదు కదా, అది అనే ఒక చిన్న ప్రాబ్లం. సరేమ్మా, మీరు ఎట్లా అప్లై చేయండి అక్కడ ఉన్నటువంటి దాంట్లో, దాన్ని బట్టి మనకి అక్కడ ఏరియాని బేస్ చేసుకొని ఉంటుంది. హలో, హలో, రైట్. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ మరొక కాలర్ ఉన్నారు మనకి, మనం కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వీటికి సంబంధించి మనకి ఎవరికైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేసేటటువంటి అవకాశాన్ని తీసుకొని వచ్చింది. మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవని సంప్రదించండి సరిత గారు. మరొక కాలర్ ఉన్నారు, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? ఖైరతాబాద్. ఎక్కడి నుంచి అండి ఖైరతాబాద్లో? ఓకే, చింతల బస్తీ. చెప్పండి మీ పేరండి. హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడాలమ్మా. మీ పేరు చెప్పండి. హలో సార్, అదే మీరు టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే కాల్ కనెక్ట్ అవ్వదు, మీరు మాట్లాడేది నాకు, నేను మాట్లాడేది మీకు వినపడదు.
హలో హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? ఉప్పల్ భారత్ నగర్ సార్, రమేష్. రమేష్ అండి, ఉప్పల్ ఎక్కడి నుంచి? భారత్ నగర్, ఓల్డ్ భారత్ నగర్ అండి. భారత్ నగర్, ఓల్డ్ భారత్ నగర్. ఓకే చెప్పండి రమేష్ గారు. ఏమైందంటే ఇల్లు ఇండలకు మిగిలిన వాళ్ళకు బిల్డింగ్ వాళ్ళకేమో డబ్బులు ఇచ్చారు, ఇండలకు వాటర్ వచ్చిన వాళ్ళకేమో వాటర్ డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటి, లీడర్ ఎవరు ఉందో వాళ్ళ వాళ్ళకి నలుగురికి ఐదు, ఒకింటి నలుగురికి ఐదు ఇచ్చుకుంటూ పోయారు. ఓకే అటు వచ్చి మళ్ళీ ఆ ఇంటి కడ గొడవ చేయాలి, ఒకింట నలుగురు ఎందుకు ఇస్తారని గొడవ చేయగానే మళ్ళీ అటు నుంచి వచ్చి ఒక ముగ్గురు నలుగురికి ఇచ్చారు. అది ఉన్న వాళ్ళకే, లేని వాళ్ళకి కాదు. ఓకే ఇక మా కార్పొరేటర్ నుండి ఇంతవరకు వచ్చింది సుషిత్. మీ కార్పొరేటర్ గారు ఎవరు వస్తారండి మీకు? మేకల అనల. మేకల ఉప్పల్ అనల. ఓకే అనల. ఓకే ఓకే. అంటే రమేష్ గారు ఇప్పుడు అందుకనే ఏం చేశారంటే గవర్నమెంట్ మీ సేవా సెంటర్లలో ఒక ఫామ్ పెట్టారు. అవును సార్. మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కి వెళ్ళారంటే మీరు మీకు ఒక ఫామ్ ఇస్తారు. అవును సార్. ఒక మాట సార్, ఇప్పుడు 550 కోట్లు రేజ్ చేసింది గవర్నమెంట్. చెప్పండి రమేష్, చెప్పండి. అయితే అందుకెళ్ళి 25-50% అయిపోయింది కదా సార్. సరే రమేష్, ఇప్పుడు ఒక విషయం చెప్దాం. ఏం జరిగిపోయిన దాని గురించి నువ్వు ఏమి చేయలేవు. అది ప్రభుత్వం దృష్టికి మన లాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళాం. దాన్ని వాళ్ళు ఎట్లా సరిదిద్దుతారా, రికవరీ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారా అనేది నెక్స్ట్ క్వశ్చన్. అది ఓకే. సరే, ఒక టీఆర్ఎస్ నే ఉంది, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఇట్లా మొత్తం అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మీకు మీ అంటే మీ ఏరియాలో మీకు ఒక టీఆర్ఎస్ కనిపిస్తుందేమో, కానీ నేను మాకు 150 డివిజన్ నుంచి కాల్స్ వస్తున్నాయి కదా రమేష్, మేము చూస్తున్నాం కదా. పార్టీ పైసల దగ్గర పార్టీలు తేడాలు ఉండవు. పైసల దాని పార్టీలు తేడాలే ఉండవు. అక్కడ అందరు కలిసిపోతారు, ఎందుకంటే ఫ్రీగా వచ్చే పైసలు కదా. ఈ పైసలు ఎవరివి? ఏ నాయకులు జోబులోంచి ఏమైనా తీసిస్తున్నారా, ఒక్క రూపాయి అన్నా? మొత్తం మళ్ళా ప్రజలు కట్టేటటువంటి పన్నులే కదా. ప్రభుత్వం ఇచ్చింది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది? ఇప్పుడు అదే, అందుకనే ఇప్పుడు అట్లా జరిగిందని చెప్పి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు అట్లా గందరగోళం జరిగినాకనే, అది జరిగిందని విమర్శలు వచ్చినాకనే, అవి జరిగిందని కంప్లైంట్లు వెళ్ళినాకనే ఏం చేసినారంటే మొత్తం ఆ ఫామ్ పెట్టి ఆ ఫామ్ లో డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసి బ్యాంక్ ఇస్తే నేరుగా బ్యాంక్ అకౌంట్ కి వేస్తున్నారు. ఇప్పుడు ఫామ్ ఇవ్వగానే బ్యాంక్ అకౌంట్ లో పడిపోతాయా? అవును. ఇప్పుడు అది ఇంకొక అంటే ఇప్పుడు సమస్య అనేది రకరకాలు. వాళ్ళు ఇళ్ల దగ్గరికి వస్తేనేమో వాడు మొహం చూసి వాడికి నచ్చిన వాళ్ళకి ఇస్తుండే, లేకుంటే ఇచ్చిన దగ్గర వాడు మళ్ళా 4,000, 5,000, 2,000, 3,000 కమిషన్ తీసుకుంటుండే. ఇవన్నీ ఉన్నాయని అవి తీసేసి మీ సేవా సెంటర్ లో పెట్టారు. ఇప్పుడు మీ సేవా సెంటర్ దగ్గర 100 మంది పోగొతున్నారు. కాబట్టి చెప్పేది ఏంటంటే, మీ సేవా సెంటర్ కూడా అందరూ ఒకటే దగ్గర కాకుండా, ఇప్పుడు మన ఏరియాలో మీ సేవ మీ ఉప్పలే ఉంది, ఉప్పల్లో నాకు తెలిసి ఒక 6-7 మీ సేవా సెంటర్లు ఉన్నాయి. అందరు ఒకే దిక్కు కాకుండా మీరు ఎక్కడ ఏ మీ సేవా సెంటర్లోనే అప్లై చేసుకోవచ్చు. మీ ఏరియాలోనే అక్కర్లేదు. అవును సార్. ఇప్పుడు మా భారత నగర్ ఏరియా, ఇప్పుడు మన మస్జిద్ దగ్గర 2 ఉన్నాయి సార్. అక్కడ దగ్గర కూడా జబ జనం అయిపోయారు సార్. అది దానికి టైం లిమిట్ ఏం లేదు రమేష్. అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు హడావిడిగా ఈ రోజే చేసేయాలి, సాయంత్రం కంతా చేసేయాలని ఏం లేదు. అది అక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సార్ డబ్బులు వస్తే వచ్చినాయి లేకపోతే లేదు సార్, ఉన్న వాళ్ళకే చూడండి సార. డబ్బులు నీళ్ళు వచ్చిన వాళ్ళకు, గోడలు అనుకున్న వాళ్ళకు, గోడలకి నీళ్ళు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కానీ 4 గంటల బిల్డింగ్ పెట్టుకుని మనకి అన్ని విధాలు ఉండగా వాణిజ్య జరిగి ఒక్కొక్కరికి 4 ఇచ్చింది సార్ డబ్బులు. వాళ్ళకి నచ్చుంటారు ఇచ్చినప్పుడు. మరి మేము మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు సార్, అది అడిగితే చేసుకోపో ఏం చేసుకోవడో చేసుకోపో అంటారు. వాళ్ళ పేరు చెప్పమంటే కూడా పేరు చెప్పేస్తాను సార్, టీఆర్ఎస్ వాళ్ళకి. టీఆర్ఎస్ అభ్యర్థి నేను కూడా. కొంచెం వీకుండేసరికి మనం దెక్కలేరు ఇక, ఎవరెవరైతే పెద్ద పెద్దలు ఉందో వాళ్ళ వాళ్ళకే వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి మళ్ళా తొందరలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అప్పుడు అందరూ సమాధానం చెప్పాల్సిందే కదా.
చూసుకుంటాం సార్, అది వచ్చినప్పుడు ఎట్లా ఎట్లా వచ్చినా డిసెంబర్ లో ఉన్నాయి కదా అప్పుడు వచ్చినప్పుడు చూసుకుంటాం. అని ముందే కొడుకులారా 10-15 అందరికి ఇచ్చేది జేబులో పెట్టుకుని వేరు కదా, పెట్టుకోరు రా ముందుగా ఇచ్చుకోవాలని చెప్తాం అప్పుడు. కానీ ఇక్కడే సమస్య రమేష్. ఇప్పుడు ఒకటి, ఎలక్షన్లు అనేటప్పుడు పైసలు లేకుండా మనకు అందుబాటులో ఉండి మనతోనే మంచికి చెడ్డకి పలికేటటువంటి నాయకులు కనుక ఎన్నుకుంటే ఈ సమస్య రాదు కదా. రాదు సార్, అయితే ఇప్పుడు కార్పొరేటర్ దగ్గర పోయి దాదాపు ఒక 300 మంది కూడా ఇంటి ముందు ధర్నా చేసిన ధర్నా చేసి ఆయన కూడా మున్సిపల్ ఆఫీస్ వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమంటే రేపు లేదు ఆ డబ్బులు అయిపోయినాయి అంటే మళ్ళీ వచ్చి ఇస్తామని మళ్ళీ వచ్చి ఇచ్చినాక జరిగింది. ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప ఒక రూమ్ 2 రూమ్లు ఉండండి వాటర్ వచ్చిన వాళ్ళకి మాత్రం లేదు. చూద్దాం, అంటే ప్రభుత్వం ఈ కొత్తగా తీసుకొచ్చింది వాటి దీంతో కొన్ని సమస్యలు అయితే తొలగిపోవాలి అని కోరుకుందాం. మీరు ప్రయత్నించండి, దానికి కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయంటే మనం తిరిగి మళ్ళీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరొక కాల్ ఉన్నారండి, నమస్తే అండి. మా మీరు టీవీ సౌండ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడాలి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మీ పేరు? నా పేరు రాజకుమార్. చెప్పండి రాజ్కుమార్, ఎక్కడ ఉంటారు మీరు నాగోల్లో? నాగోల్లో ఇక్కడ లోపల మన నాలా పక్కన లోపలికి ఉంటాం సార్, కాళ్ళ లోపలికి. మాకు అందరికి ఇచ్చేసారు పైసలు, మాకు ఏమంటే ఇస్తారు సార్? మా ఓనర్ వాళ్ళకి ఇచ్చారంటే మాకు ఏమంటే మాకు ఇస్తారు. మా మొత్తం నానిపోయినాయి నీళ్ళలో, మేము వారం రోజులు ఉండి మాకు నీ పైసలు రాలేదు. అదే రాజ్కుమార్, ఇప్పుడు మీకు కార్పొరేట్ ఎవరు వస్తారు మీకు సార్? మనకు అంత ఐడియా లేదు సార్, పొద్దున్న లేదు కూలి కూరగాయలు. మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. వెళ్ళినాం సార్, ఆడికి వెళ్ళి ధర్నా చేస్తే పోలీసులు వచ్చి పొలు పొలు కొట్టారు సార్. ఎందుకు ధర్నా ఎందుకు చేయడం? మీ సేవా సెంటర్ పోయి ధర్నా చేయడం దేనికి రాజ్కుమార్? అక్కడ పోతే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదు సార్. నువ్వు ఎవరిని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఫామ్ ఇస్తారు, ఫామ్ ని ఫిలప్ చేసి ఆ ఫామ్ ని ఇస్తే అధికారులు వచ్చి వాళ్ళు చెక్ చేసుకొని నిజంగానే అక్కడ ఉంది అంటే మీ అకౌంట్కి వేస్తారు అంతే. ఇక్కడ ఇంకొకరిని తీసుకొచ్చే ముచ్చటే లేదు, లేకుంటే వాళ్ళు ఎవరు రికమెండేషన్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అయినా కానీ మాకు ఇవ్వకుండా ఇంటి ఓనర్కి ఇచ్చిపోయినాడు పైసలు వచ్చి. వాళ్ళు ఎవడో మళ్ళీ మాకు తెలియదు సార్. పోనీ, వాళ్ళు వాళ్ళు ఇస్తే ఇచ్చినారు కాక, ఇప్పుడు మీరైతే అప్లై చేయండి. నీకు అట్లా చెప్పేకి లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నీకు మీ ఏ మీ సేవా సెంటర్లో అయినా అప్లై చేసుకోవచ్చు రాజ్కుమార్. ఇది ఇక్కడ ఎక్కడ ఏ మీ సేవా సెంటర్లలో అయినా చేసుకోవచ్చు. మీ సేవా సెంటర్కి వెళ్ళి ముందు మీరు ఏం అడగండి, మీ సేవా సెంటర్లో ఈ వరద బాధితులకి ఇచ్చే సహాయానికి ఇచ్చే ఫామ్ ఉంది కదా, ఆ ఫామ్ తీసుకోండి. ఫామ్ మొత్తం నింపండి. ఫామ్లో చాలా సింపుల్గా ఉంటుంది, అక్కడ ఏం లేదు. మీకు వరద వచ్చిందా, ఏ డేట్లో వచ్చింది, మీకు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఆధార్ నెంబర్లు, ఇంతే. అక్కడ కింద ఏమని ఉంటుందంటే, మేము ఎవరం కూడా అంటే మా ఇంట్లో ఉన్న ఎవరికి ఎవరికి సహాయం అందలేదు అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని టిక్ పెట్టి సంతకం పెట్టి మీరు అక్కడ ఇస్తే, మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ మీద అధికారులు వాళ్ళు చూసి ఆ ఏరియాలో మీరు చెప్పిన డోర్ నెంబరు, మీరు చెప్పినటువంటి ఇంట్లో అప్పుడు నీళ్ళు వచ్చాయి అని కనుక వాళ్ళు అనుకుంటే నేరుగా మీ అకౌంట్లోకి వేసేస్తారు. అట్లా కూడా వస్తున్నాయి కదా సార్, వాళ్ళు వేస్తారు వేస్తారు అంటారు. వేసినామని ఫోన్ చేశారు సార్, మాకు మెసేజ్ పంపించారు. అట్లా కూడా అట్లా కూడా మెసేజ్ పంపించారు, మీ అకౌంట్లో చూసుకోరని చెప్పంటే మేము లేకపోయి మాకు సదరాస్తారు తెలిసిన తీసుకుని పోతే మీ బ్యాంకు అకౌంట్ అది మీ బ్యాంకు డబ్బులు ఇవ్వలేదు ఎవరు చెప్పింది అని చెప్పి అంటారు సార్. మీ మీ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది మరి? మెసేజా? మేము పంపిన నంబర్కి మళ్ళీ మెసేజ్ వచ్చింది సార్. ఏం నెంబర్ పంపినావు, ఏ మెసేజ్ వచ్చింది? మీ సేవా సెంటర్ వెళ్ళి ఇచ్చినావా? కరెంట్ బిల్ కట్టాం కదా మనం, కరెంట్ బిల్ కట్టగానే ఆమె తెలిసి అయితే ఆమెతో నింపించిన మేడం, ఇట్లా మా ఇంట్లో నీళ్లు వచ్చినాయి, మాకు డబ్బులు ఇస్తలేరు, మొత్తం సామాన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పి నేను మంచిగా డిక్లేర్ గా చెప్తే నా ఇంట్లో మొత్తం వీడియో కాల్ తీసుకుపోయి ఆ మేడం చూపిస్తే ఆమె మొత్తం ఫామ్ ఫిల్అప్ చేసి చేసింది. మళ్ళా నాకు చదువు రాదు, నాకు ఏం రాదు చదువు. అయితే నేను మళ్ళా అమెరికా తీసుకుని చూపించిన మేడం, ఏమైనా ఇట్లా మెసేజ్ వస్తున్నాయి ఊరికే అని చెప్పంటే నీకు డబ్బులు వచ్చినట్టు నీకు డబ్బులు రాలే ఎంత అని చెప్తుంది సార్. ఆ మేడం అట్లా చెప్తుంది, మళ్ళా పోయి అడిగితే మళ్ళీ ఏం పెట్టుకుని పోయి అడగాలని చెప్తా అడుగుతున్నా, నాకేం చదువు రాదు.
మళ్ళా నా నంబర్ కే మెసేజ్ వస్తుంది, పైసలు డబ్బులు వచ్చినట్టు. మీ నంబర్ కి మరి మీ నెంబర్ కి మెసేజ్ వచ్చి 10,000 రూపాయలు మీకు అకౌంట్ లోకి లేకుండా ఎక్కడ పోతుంది? నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? మరి ఆ బ్యాంక్ కి బ్యాంక్ నుంచి వచ్చిందా మెసేజ్? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఒకసారి మీరు కనుక్కోండి రాజ్కుమార్, అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇంకొక దగ్గరికైనా సరే మీరు వెళ్ళి మీకు ఉన్నటువంటి మెసేజ్ చూపించండి. మామూలుగా ఏంటంటే మీరు ఎక్కడైతే మీరు అప్లై చేస్తారో అప్లై చేసినందుకు మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ అయిపోయాక ఆటోమేటిక్గా మీకు క్రెడిట్ అవుతుంది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో హలో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? రైట్. హలో 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 చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? సార్ మేము అంజనీయ నగర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే, మీ పేరండి? నా పేరు రామకృష్ణ సార్. రామకృష్ణ గారు చెప్పండి. ఏం సార్, ఇక్కడ మొత్తము టిఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఏంటంటే ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఒక రేట్ లైన్ లో కాడ దిగి పైసలు తీసుకుంటున్నారు సార్ వాళ్ళంతా. ఈ అంజనీయ నగర్ అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది అండి ఇది రామకృష్ణ గారు? షేర్లింగంపల్లి మండలంలో వస్తుంది సార్. షేర్లింగంపల్లి. ఓకే ఓకే. మొత్తం వాళ్ళే సార్, నాలుగు మొత్తం ఫామ్ తీసుకోవడం, ఫిల్అప్ చేయడం, వాళ్ళే తీసుకోవడం, ఇలాంటి అన్ని మెయిన్ టిఆర్ఎస్ లీడర్లే సార్. అంటే ఇప్పుడు ఇది లీడర్లకు ఎందుకు? ఇప్పుడు మీరు ఏంటంటే నేరుగా మీ సేవలో సబ్మిట్ చేయొచ్చు కదా మీరు. ఫస్ట్ ఏమైందంటే ఇవన్నీ చెప్పలేదు మాకు, ఈ సేవలు ఇస్తారని ఫస్ట్ మాకు ఎంక్వైరీ ఇవ్వలేదు. అయితే ఇంటింటికి వచ్చి అంతా సర్వే చేసి ఇస్తారు కదా అని మేము అనుకుంటాము. అంటే ఈ మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి కాడికి రానివ్వట్లేదు. అక్కడిని కూర్చొని అక్కడ సంఘం ఆఫీస్ కాడ కూర్చొని వాళ్ళే పైసలు తీసుకోవడము. బిల్డింగ్ లో ఉన్నారు సార్ వీళ్ళు. ఓకే, మీ కార్పొరేట్ ఎవరు వస్తారు రామకృష్ణ గారు మీకు? అమిత్ పటేల్. అమిత్ పటేల్. అమిత్ పటేల్. ఓకే, మరి మీరు ఆయన దృష్టి తీసుకెళ్ళినారా? ఆయనకు ఒక మాట అడిగినా సార్, మీరు గరీబ్ వాళ్ళకి కదా ఇచ్చేది, మరి మీరు మొత్తం బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని ఒక మాట అడిగినా. అడిగితే అతను నాకు ఏం అడిగినంటే నువ్వు ఏ పార్టీ అని అడిగాడు. నేనేమన్నా నువ్వు ఏ పార్టీలను చూసిస్తున్నా పైసలు అన్నాం సార్ ఆయనకు. ఎంబడే ఫోన్ కట్ చేసి పడేసింది సార్ ఆయన. సార్ ఒక్కసారి ఇండియన్ఆర్ ఎంక్వైరీ చేయించండి సార్, మీరు నేను ఇంత మందిని చూపెడతా, ఇక్కడ డబ్బులు రాలేదు సార్. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు అంజనీయ నగర్ లో? అంజనీయ నగర్ లో సంఘం ఆఫీస్ అని చెప్పండి, పక్కన నేను ఇంకా రామకృష్ణ నా పేరు. ఏదండి ఎక్కడికి? అంజనీయ నగర్ లో అంజనీయ నగర్ సంఘం ఆఫీస్ పక్కన. సంఘం ఆఫీస్ పక్కన ఇల్లు సార్ నాది. సార్ ఇంకోటి, మీడియా వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా మీడియాతో మాట్లాడనిస్తలేరు మీరు. వీళ్ళు వాళ్ళను బెదిరించి వాళ్ళని పంపించడము ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి. మీ నెంబర్ చెప్పండి రామకృష్ణ గారు. 8897. ఓకే. 29. ఓకే. 5256 సార్. ఓకే ఓకే రామకృష్ణ గారు, రైట్, చూద్దాం. ఇంకో విషయాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు దీనికి సంబంధించి కాబట్టి దీన్ని చెప్పిన సార్ నేను. ఓకే రామకృష్ణ గారు, ఖచ్చితంగా అండి దీని మీద మనం చూద్దాము. మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నేను దృష్టి నుంచి మాట్లాడుతున్నా సార్. మా పేరు రఫీ సార్. రఫీ చెప్పండి సార్. ఇది నాకు హ్యాండిక్యాప్ అంటే మనకు కన్ను అప్పచేస్తారు సార్. మనకు దాని గురించి మనకు లైసెన్స్ ఇస్తలేదు సార్. మనకు ఏం చేయాలి సార్? దాని మనకు ఎలక్ట్రీషియన్ నేను. ఓకే, మనం బైక్ మీద తిరుగుతాం సార్. మన ఎక్కడంటే అక్కడ పోవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, అర్థం లేదు సార్. ఏం చేయాలి? అదే మరి లాస్ట్ టైం కూడా అనుకున్నాం కదా, ఇప్పుడు మీకు దానికి మరి లైసెన్స్ అప్లై చేయాలి కదా మీరు. లైసెన్స్ అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది సార్. అది ఆడిపోయిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత మీకు ఫెయిల్, మీకు ఇయర్ అండి అని చెప్తారు సార్. ఎందుకని? మీకు హ్యాండిక్యాప్ వస్తుంది అని చెప్తారు. అవును అవును రఫీ, హ్యాండిక్యాప్ దాని కింద, హ్యాండిక్యాప్ కింద మీకు ట్రైసైకిల్ వస్తుంది కదా, మూడు చక్రాలు ఉండేది. అవును, కరెక్టే రఫీ. ఇప్పుడు
ప్రభుత్వ నిబంధనలు కాదనైతే ఇవ్వలేం, వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. ఇది ఇది సపరేట్, అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎక్కడైతే హ్యాండిక్యాప్ ఇది ఉందో మీరు ఇది DMHO దగ్గర తీసుకోవాలి, ఇది మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. సో డబ్బులు తీసుకొని అసలు ఇస్తలేరు, ఇంటికి పంపిస్తా అది పంపిస్తా అని. ఓకే, ఎక్కడ ఎక్కడ ఉంటారు మీరు? దిల్షుక్నగర్లో ముసరంబాడ్. ఓకే, ఖచ్చితంగా రఫీ మీరు చెప్పినటువంటి దీన్ని మా వాళ్ళు అంటే మనం నోట్ చేసుకున్నాం. సంబంధిత అధికారులను కలవండి మీరు కూడా, అక్కడ ఉన్న పరిస్థితిని బేస్ చేసుకొని మనం ప్రాక్టికల్గా పాసిబుల్ ఏది ఉంటే అది చేసే ప్రయత్నం చేద్దాం. మరొక కాలర్ ఉన్నారు, నమస్తే అండి. హలో, నా పేరు మహేష్ అండి. మహేష్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను కుక్కట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను అండి. ఎక్కడ ఉంటారమ్మా కుక్కట్పల్లి? కుక్కట్పల్లి ఆల్విన్ కాలనీ, ఫస్ట్ పేజ్. ఆల్విన్ కాలనీ, చెప్పండి. సార్ ఇది అమౌంట్ ఇస్తున్నారని చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు మేము జాబ్ వెళ్ళేసేసాం కదా అండి, అయితే ఇంకా వెహికల్ మేము రోడ్ మీద పెట్టామండి. మాకు ఆల్రెడీ ఆఫీస్ అయితే ఇంటర్నెట్ వర్క్ చేస్తామండి మేము. ఓకే, మొత్తం మేము నందనాలం సైడ్ ఉంటుండే ఫస్ట్, టీకేఆర్ కాలేజ్ సైడ్. అయితే అక్కడ బండి పెట్టినాం, దాంట్లో మొత్తం వాటర్ వచ్చేసినాయి బండిలోకి. ఇల్లు మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఇక మా దగ్గర మేము ఇంకా అక్కడ నుంచి ఏం చేసాం, ఇంకా కాలేజ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసామండి, కుక్కల్లి సైడ్. ఓకే సార్, ఇటు సైడ్ కూడా మేము కనుక్కుంటే అసలు ఒకవేళ రెస్పాన్స్ ఇచ్చలేరండి. అదే ఇప్పుడు మీకు మహేష్ ఏంటంటే, కొత్తగా మీ సేవా సెంటర్ కి సంబంధించి అక్కడ ఫామ్ పెట్టారనమాట. మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫామ్ లో రాసి కనుక ఇచ్చారంటే, ఆ మీ సేవలు సబ్మిట్ చేస్తే నేరుగా మీకు అకౌంట్ కి క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి మీరు ఆ విధంగా ప్రయత్నించండి. మరొక కాలర్ ఉన్నారు, నమస్తే అండి. హలో, చెప్పండి. అదేనండి, మాట్లాడదామానండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు అండి ఇక గాంధీ అండి. గాంధీ గారు ఎక్కడి నుంచి అండి మీరు? మేము ఫిలిం నగర్ నుంచి అండి. ఎక్కడి నుంచి అండి? ఫిలిం నగర్. ఫిలిం నగర్. ఓకే, ఫిలిం నగర్ లో ఎక్కడ ఉంటారండి? ఎంజీ నగర్ అండి, కింద చెరువు దగ్గర ఉంటాం అండి. రామన స్టూడియో డౌన్ ఉంది కదండి. ఓకే, ఎంజీ నగర్. ఎంజీ నగర్ అండి. చెప్పండి చెప్పండి గాంధీ గారు, మీకు కార్పొరేట్ గారు ఎవరు వస్తారు మీకు ఏరియాకి? మహమ్మద్ జానీ ఎవరు వస్తారండి, ముస్లిం ఆయన వస్తాడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మొన్నటి వరకు ఇచ్చారండి, డబ్బులు ఇచ్చారు, 10,000 ఇచ్చారు. ఓకే, మొన్న ఫ్రైడే కూడా వచ్చారు. ఫ్రైడే వచ్చి ఇద్దరు ముగ్గురికి ఇచ్చి మళ్ళీ వీళ్ళేదో గొడవ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే, మళ్ళా ఈ రోజు ఏమంటే ఆన్లైన్ లో ఇస్తారని చెప్పేసి ఈ మీ సేవకి వెళ్ళమంటున్నారు. అవునండి, మీ సేవకి వెళ్ళడంటే మరి అక్కడ ఏంటి క్లియరెన్స్ ఏం కనిపించలేదు. ఆయన 80 రూపాయలు తీసుకొని మా దగ్గర ఉన్న రేషన్ కార్డు, అది ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, ప్లస్ బ్యాంకు అకౌంట్ నెంబర్ తీసుకుంటారండి. ఓకే, వాళ్ళు చెప్తారంటే 2 డేస్ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మా దగ్గర రండి, వచ్చిన తర్వాత మీకు స్లిప్ ఇస్తా, స్లిప్ ఇస్తే బ్యాంక్ వెళ్ళండి అని చెప్తున్నారు. కాకపోవచ్చు అండి, ఎందుకంటే మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు వాళ్ళు. అకౌంట్ డీటెయిల్స్ నేరుగా అకౌంట్ కి క్రెడిట్ చేస్తారు. ఇంకా మళ్ళీ నాకు తెలిసి ఓటీపీ రావడం కాదు కదండి, ఎందుకంటే నేరుగా అకౌంట్ కి మీ అకౌంట్ నెంబరు, IFSC కోడ్ బ్రాంచ్ పేరు ఇవన్నీ అడుగుతారు అక్కడ. మీరు అవన్నీ ఇచ్చేసేస్తే సో ఆటోమేటిక్ గా మీకు అకౌంట్ కి మీ కరెక్ట్ గా మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ మ్యాచ్ అయ్యి, ఆ ఏరియాలో ఇబ్బంది అయి ఉండి మీకు ఇంట్లో కనుక నీళ్లు వచ్చి ఇబ్బంది పడి ఉంటే మాత్రం మీకు డెఫినెట్ గా మీకు ఆన్లైన్ లో వచ్చేస్తుంది. సో మీరు మీ మీ సేవలో మీ పర్టికులర్స్ అన్ని రాసిచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి మీరు మీకు ఎంతకాలం నుంచి ఉంటున్నారు గాంధీ గారు మీ ఏరియాలో? నేను 13 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి. ఓకే, మరి ఈ 13 సంవత్సరాల కాలంలో అంటే ముఖ్యంగా లా గడిచిన 5 సంవత్సరాల కాలాన్ని మీరు ఒకసారి తీసుకుంటే మీకు ఎట్లా ఉంది అభివృద్ధి? అభివృద్ధి ఏం కనిపించలేదు సార్. అంత పెద్దగా ఏంటంటే రోడ్లు కానీ, మంచినీళ్లు కానీ, డ్రైనేజ్ కానీ. మంచినీళ్లు మా దగ్గర మా ఇంటి ముందు పెద్ద డ్రైనేజ్ ఉందండి. అది ఏంటంటే పైనుంచి మొత్తం అక్కడ పైనుంచి జన పీజీఆర్ నగర్ ఇక్కడి నుంచి పైనుంచి నీళ్లు వర్షం వచ్చినా నల్ల ఇడిచినా సరే మా ముందు నుంచి పోవాల్సింది. దాన్ని ఓపెన్ పెట్టేశారండి. ఓకే, మీకు నా ఈ నయాగర్ ఫాల్స్ పడుతున్నట్టు వాటర్ పడుతానే ఉంటుందండి 24 అవర్స్. ఓకే, ఆ స్మెల్ భరించలే మా ఇంటి ముందండి. అంటే మీకు అపోలో హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చే ఇదే అది?
అపోలో హాస్పిటల్ అనుకోండి, అపోలో హాస్పిటల్ పైన ఫిలిం దగ్గర నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ నుంచి వస్తుంది, నల్లు ఇచ్చారంటే పైన మీకు ఇక్కడికి వస్తుంది. ఏబిఎన్ ఏబిఎన్ ఉంది కదండి. ఓకే అవును. ఆ ఏబిఎన్ సరే ఆ రౌండ్ లో అక్కడ ఉన్న సరౌండ్ లో అన్ని ఇచ్చే వస్తాయి నీళ్ళని. ఎవరు పట్టించుకునే లేదు, దగ్గర 13 సంవత్సరాల నుంచి అలాగే ఉంది సార్, ఏమి చేంజెస్ లేదు. మీ కార్పొరేటర్ గారు కానీ ఎవరు కూడా వచ్చి చూసి వెళ్ళడానికి మాట్లాడడం సార్? ఎవరైనా సరే ఎలక్షన్ అప్పుడు వస్తారని. ఓకే. మాగంటి గోపినాథ్ అండి మాకు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు ఇక్కడ పైన అయితే దాన నాగేంద్ర వస్తారని. ఓకే. కింద అయితే కొద్దిగా ఏరియాలో ఆయన వస్తాడు. ఓకే. ఆయన పట్టించుకునేది ఏదన్నా అడావిడి ఏదన్నా ఉందంటే ఆడ అక్కడ ముందుకు కొద్ది వరకు రావడం, అక్కడ ఏదో చూసుకొని పోవడం, లీడర్లు మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం. సమస్యలు ఏంటన్నది మామూలు లోపలికి వచ్చి చూసేది ఏం లేదండి. మరి త్వరలో మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఈ ఎలక్షన్లలో ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారా మీరు? ఏంటి చూపిస్తాయండి, చూపించాలి. ఇప్పుడు 10,000 ఉన్నది, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అనడం ఏదో ఈ గేమ్ ఈ ఎలక్షన్ వస్తుందని ఇస్తున్నారని పొంది. అలాంటి వరంగల్ లో పెద్ద ఫ్లడ్స్ వస్తే అక్కడ ఇవ్వలేదు. ఓకే. ఇక్కడ ఇస్తున్నారు, అదే ఇక్కడ ఇస్తున్నారంటే ఏదో జిమ్కి ఉంటది. ఓకే. అని జనాల్లో కూడా ఉంది కొంచెం అంటే. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కంపల్సరీగా మాట్లాడతారని. కరెక్టే కరెక్టే. కానీ గాంధీ గారు ఒక్కటి మనం కూడా చూడాల్సిన ఏంటంటే, మనం ఎన్నికల్లో నాయకుడిని ఎన్నుకునేటప్పుడు గనక ఏ ప్రలోభాలకి లొంగకుండా మనకి అందుబాటులో ఉండి మనకు పనులు చేస్తూ మంచిగైనా చెడుగైనా మనతో మాట సాయానికి అందుబాటులో ఉండే వాళ్ళకైతేనేమో ఒక తీరు, లేననుకోండి ఆ టైంకి ఓటుకి ఇంత అని చీరైతే వాళ్ళకి మన పార్టీ అని చూసి వేసేస్తే తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాదు, ఇప్పుడు కూడా మార్పు లేదండి. ఇప్పుడు స్లమ్ ఏరియాలో కానీ మామూలుగా ఎడ్యుకేట్ లేని పర్సన్ కంపల్సరీ ఏమిస్తాము మేము ఓటేస్తాం. అదే ఇప్పుడు కూడా అదే బాణి అండి. చేంజెస్ కాలేదు. కొద్ది ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళు ఉద్యోగాలు పోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని సాయంత్రం వచ్చి వాళ్ళు వాళ్ళు బేరసారాలు ఉన్నాయి, వీళ్ళే బేరసారాలు. కరెక్టే. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి గాంధీ గారు, చూద్దాం వస్తారని కూడా మనం ఆశిద్దాం. మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో. హలో. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా, చెప్పండి అమ్మా. నమస్కారం అండి, మేము ఇక్కడ హౌసింగ్ బోర్డ్ మూలాల నుంచి. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మయ్య. లక్ష్మి గారు చెప్పండి అమ్మా. లక్ష్మి నా పేరు. చెప్పండి అమ్మా. మా అమ్మాయి ఆండిక్రాపు, మా అల్లుడు ఆండిక్రాపు, వాళ్ళకు ఇల్లు లేదు. రాజయోగ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇష్టమంటలేరు, ఎంతకని ఎక్కడ కిరాయి కట్టుకొని ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీకు ఎవరు వస్తారమ్మా కార్పొరేటర్ గారు మీ ఏరియాకి? గొల్లూరు అంజయ్య. అంజయ్ గారు. మరి అంజయ్ గారిని చెప్పినారా ఇట్లా ఇబ్బంది ఉంది ఇది అని? కలిసినారా? చెప్పిన నానా. చెప్తే ఏమంటుందంటే సరే తీయమ్మా అప్లికేషన్ ఇచ్చిపోవాడా చూద్దాం తీ అన్నాడు. కానీ ఎప్పుడు పోయినా పోయి అప్పుడప్పుడు పోయి కూడా అడుగుతున్నా, అడుగుతుంటే అవి ఇప్పుడు ఎవరు ఇస్తుండ్రు ఎక్కడ ఇస్తుండ్రు చూద్దాం పో అంటున్నాడు. మీరేమన్నా దయచేస్తే ఏమన్నా చెప్తే అని నేను. ఖచ్చితంగా. అంటే ఇట్లా ఇబ్బందులు ఉండేటటువంటి వాళ్ళకి మనమైతే వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకుంటే మీ కార్పొరేటర్ గారు కానీ, మీకు ఇంకా అవకాశం ఉంటే మనకి కమిషనర్ గారు లేకపోతే మేయర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం మనం. మీరు చెప్పినట్టుగా మీ సమస్య అనేది త్వరలో పరిష్కారం కావాలి అని కోరుకుందాం. మనం సంబంధిత అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్దామమ్మా. మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? రమేష్ సార్. చెప్పండి రమేష్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భరత్ నగర్ సార్. భరత్ నగర్. ఎక్కడ ఉంటారండి భరత్ నగర్ లో? భరత్ నగర్ లో మాల్మేకం టెంపుల్ సార్. ఓకే. చెప్పండి రమేష్ గారు, ఎవరు వస్తారు మీ ఏరియాకి కార్పొరేటర్ గారు? కార్పొరేటర్ అనల సార్. అనల. మేకల అనల. ఓకే. అయితే ఏమైంది సార్, ఇప్పుడు మన గల్లీ ఒకటి 6 ఫీట్లు ఉంటుంది, 6 ఫీట్లలో ఈ ఇల్లు కడతలు ఏం చేసేస్తారు, 3-3 ఫీట్లు ఆక్రమించేస్తారు, మోర్లు మొత్తం అట్లే అవుతుంటాయి. ఇప్పటి వరకు అట్లే ఉంది సార్. ఇంకా వాట్సాప్ లో పెట్టమంటే కూడా పెట్టేస్తాను. ఈ 10,000 సార్ ఏమొచ్చు సార్, ఇప్పుడు వీళ్ళు ఎవరు దాసరి వీరేశం అని రావుల బాలకృష్ణ అని బీజేపీ వాళ్ళు అని ఈ ఇప్పుడు కొత్తగా మీకు ఈ నేరుగా బ్యాంక్ లో వేసేదానికి మీ సేవలో ఫార్మ్స్ ఇస్తున్నారు, ఐడియా ఉందా రమేష్ గారు? ఇస్తుంది సార్, ఐడియా ఉంది. ఓకే. అప్లై చేసినారా మరి అక్కడ? అప్లై చేసినాం సార్ ఈరోజే. ఓకే వెరీ గుడ్.
ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో అందుకనే ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నది అంటే నేరుగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చేస్తుంది. సో ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది అని మనం కూడా భావిద్దాం రమేష్ గారు. కౌన్ బనేగా కార్పొరేట్ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లలో ఉన్న ప్రజల గొంతుకగా అక్కడ వాళ్ళకున్నటువంటి అపరిష్కృత సమస్యలపై V5 నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. వచ్చిన బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. స్టే విత్ అస్. కేదార్ ఫైన్ లెగ్ విజయ్ ఎక్స్ట్రా కవర్ ఫీల్ బ్లెసింగ్ తో ఛాన్స్ తీసుకోగలం, కానీ మన గోల్డ్ లోన్ తో మాత్రం ఎప్పుడు తీసుకోలేం. ఈ రోజే ముత్తూట్ ఫైనాన్స్ నుంచి గోల్డ్ లోన్ తీసుకోండి, ఇంకా జీవితంలో ముందుకు సాగండి. కేదార్ ఫైన్ లెగ్ విజయ్ ఎక్స్ట్రా కవర్. మహి భాయ్, ఐమ్ ఆల్వేస్ ఇన్ ఎక్స్ట్రా కవర్. నువ్వు పాయింట్ వద్ద సిల్లి. ఫీల్ బ్లెసింగ్ తో ఛాన్స్ తీసుకోగలం, కానీ మన గోల్డ్ లోన్ తో మాత్రం ఎప్పుడు తీసుకోలేం. ముత్తూట్ ఫైనాన్స్ ను నమ్మండి. ప్రతి గ్రాముపై అత్యధిక విలువ, కనిష్ట వడ్డీ రేటు, 5000 ప్లస్ శాఖలు. అయితే ఈ రోజే ముత్తూట్ ఫైనాన్స్ నుంచి గోల్డ్ లోన్ తీసుకోండి, ఇంకా జీవితంలో ముందుకు సాగండి. రిస్క్ తీసుకోకండి. మీ స్వంత స్థలంలో మీరు కలలు కన్న స్వంత ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారా? అనుభవం లేని వ్యక్తులకు మీరు కలలు కన్న ఇంటి నిర్మాణ బాధ్యతలు ఇచ్చి రిస్క్ తీసుకోకండి. 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల సన్షైన్ ఇన్ఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మా ప్రత్యేకతలు. 25 సంవత్సరాల అనుభవం కలిగిన 7 ఇంజనీర్లు, 25 సంవత్సరాల అనుభవం కలిగిన 7 ఆర్కిటెక్ట్స్, 100 పైగా ఇళ్లను నిర్మించిన అనుభవం గల 70 పైగా మేస్త్రీలు మా సంస్థలో పనిచేస్తున్నారు. మంచి అనుభవం గల 70 సైట్ సూపర్వైజర్లు, 700 పైగా సపోర్టింగ్ స్టాఫ్. భారతదేశంలోనే నంబర్1 బిల్డింగ్ మెటీరియల్ మాత్రమే ఉపయోగించబడను. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కన్స్ట్రక్షన్ సర్వీస్ కలదు. అతి తక్కువ సమయంలో 100 పైగా ఇళ్లను నిర్మించిన అనుభవం గల ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. ఓపెన్ ఛాలెంజ్. మేము నిర్మిస్తున్న ఇళ్లను ఒక్కసారి విజిట్ చేసి మా క్వాలిటీ టైమింగ్స్ కొరకు మా కస్టమర్లను అడిగి తెలుసుకోండి. అంతకు మించి తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ ఇవ్వని అత్యంత తక్కువ ధరకి ఇళ్లను నిర్మించి ఇవ్వబడను. సన్షైన్ ఇన్ఫ్రాలో దీపావళి డబుల్ ధమాకా ఆఫర్స్. కేవలం 1177 రూపాయలకి పర్ స్క్వేర్ ఫీట్ పూర్తి బిల్డింగ్ మెటీరియల్ తో మరియు మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్స్, సోఫా సెట్ పూర్తి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. కాల్ 9069069333. ఇక నిశ్చింతగా మీరు కలలు కన్న ఇంటిని నిర్మించుకోండి. రంగ్ గోల్డ్ ఫైనాన్స్ బంగారంపై అతి తక్కువ వడ్డీ రేట్, నెలకు 0.86 తో ప్రారంభం. గ్రాముపై అత్యధిక లోన్ 3650 నుండి 3800 వరకు బంగారం స్వచ్ఛతను బట్టి. బ్యాలెన్స్ ఏదైనా బ్యాంకు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కానీ వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాం. వేగంగా చెల్లింపులు మరియు విడుదల మా ప్రత్యేకత. లోన్ ఇవ్వడం లేక నిరాకరించడంపై నిర్ణయం రంగ్ జ్యువెల్స్ పూర్తి విచక్షణ అధికారం ఉంది. మేము బంగారం కూడా కొనుగోలు చేస్తాం. సంప్రదించండి 9392900079. ఈ లోకంలో మనిషికి సంతోషంతో పాటు ఎన్నో సమస్యలు ఉంటాయి. కొన్ని తెచ్చిపెట్టుకున్న సమస్యలు అయితే మరికొన్ని అనుకోని సమస్యలు. సమస్యలు ఏవైనా అవి తీరకపోతే చాలా బాధపడాల్సి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ వివాహం, విదేశీ యానం, గృహప్రవేశం, వివాహ సమస్యలు, ఇలాంటి ఏ సమస్యలకైనా 100% పరిష్కారం ఇవ్వగలరు. ప్రేమించుకునేటప్పుడు లేని ఇబ్బందులు పెళ్లి చేసుకోవాలంటే వచ్చాయి. ఒక పక్క మా పెళ్లి కంకారు మా పెద్దలు, మరో పక్క పారిపోయి పెళ్లి చేసుకుందాం అంటే ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేక ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఈ బాబాజీ గారిని కలిశాము. ఆ తర్వాత హఠాత్తుగా మా పెద్దలు మా పెళ్లి ఒప్పుకున్నారు. అంతేకాకుండా మా మామగారు పెట్టుబడి పెట్టి నాతో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మేము మా కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటున్నాం. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. నేను నా భర్త ఎంతో సంతోషంగా ఉన్నాం. హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో గాని నా భర్త నాకు దూరం అయ్యారు. చివరికి తెలిసింది ఏమిటంటే నా భర్తకు ఎవరూ మందు పెట్టి వాళ్ళ వైపుకు తిప్పుకున్నారు. పిల్లల్ని నన్ను పట్టించుకోవడం మానేసి వేరే అమ్మాయితో ఉండసాగారు. మళ్ళీ నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలనుకునే సమయంలో ఈ బాబాజీ గురించి తెలుసుకొని హాయిగా కలిశాను. ఇప్పుడు నేను, నా భర్త, పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నాం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించినట్టు నటించి తనకు కావాల్సిన సమకూర్చుకుంది. తర్వాత తెలిసింది ఆ అమ్మాయి నన్ను అసలు ప్రేమించలేదని, తన అవసరాల కోసం వాడుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలు ఖర్చు పెట్టాను. నా బాధ తెలుసుకున్న నా మిత్రుడు ఈ బాబాజీ గారిని కలవమన్నాడు. ఈ బాబాజీని కలిశాక తనే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాం.
తనే కాల్ చేసింది. హలో, హాయ్, వస్తున్నారా? చూసారుగా, ఇలాంటి ఏ సమస్యలకైనా సంప్రదించవలసిన చిరునామా బాబా అఫ్జల్ ఖాన్, బాబు ఖాన్ ఎస్టేట్, బషీర్ బాగ్, హైదరాబాద్. అధునాతన వైద్య పరికరాలతో అత్యంత తక్కువ ఖర్చుతో 24 గంటల కార్పొరేట్ సేవలు అందిస్తున్న ఏకైక ఎమర్జెన్సీ హాస్పిటల్ ఆర్బీఎం హాస్పిటల్స్. 24 గంటలు వైద్య సేవలు అందించే విభాగాలు క్రిటికల్ కేర్ అండ్ ట్రామా, ఎముకలు విరిగిన, మోకాళ్ల మార్పిడి, చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు ఆపరేషన్లు చేయబడును. విష జ్వరాలు, పాముకాటు, పురుగుల మందు తాగిన, కాలిన గాయాలకు, మెదడు, వెన్నపూస, నరాల బలహీనత, పక్షపాతం, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సంబంధించిన వ్యాధులు, డయాలసిస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ అపెండిక్స్, హెర్నియా, పిత్తాశయంలో రాళ్లు, కంతులు, స్త్రీ సంబంధిత వ్యాధులు, ఎమర్జెన్సీ డెలివరీ, గర్భసంచి ఆపరేషన్లు, పిల్లలు కాకుండా ఆపరేషన్స్ చేయబడును. చర్మ సంబంధిత వ్యాధులు, తెల్లమచ్చలు, సెక్సువల్ డిసీజెస్, ఊపిరితిత్తులకు దగ్గు, దమ్ము, ఆస్తమా, టీబీ, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులు నయం చేయబడును. 24 గంటల డయాలసిస్, ఐసీయూ, సిటీ స్కాన్, ఎక్స్రే, ఈసీజీ, 2D ఎకో, ఫార్మసీ, అంబులెన్స్, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్స్ తో పాటు అన్ని రకాల ఇన్సూరెన్స్ అండ్ టీపీఏ మరియు సీఎంఆర్ఎఫ్ సౌకర్యం కలదు. ఆర్బీఎం హాస్పిటల్స్ నియర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర, బోడుపల్, హైదరాబాద్. మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ బాలచందర్ భాను, ఏ సుధాకర్ రెడ్డి. కాంటాక్ట్ 0402720899. వెల్కమ్ బ్యాక్ టు కౌన్ బనేగా కార్పొరేటర్. రైట్, మరొక కాలర్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, శంకర్ గౌడ్ అండి నా పేరు. శంకర్ గౌడ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మోతీనగర్ అండి. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్ లో మాట్లాడాలి. చెప్పండి, మీకు శంకర్ గౌడ్ గారు, మీ ఏరియా కార్పొరేట్ ఎవరు వస్తారండి? మున్సిపాలిటీ అండి, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర. మీ కార్పొరేటర్ గారు ఎవరు వస్తారు మీ ఏరియాకి? మాకు తెలియదండి, అది పేరు కొత్తగా వచ్చాను నేను ఇక్కడ వాచ్మెన్ తోటి. ఎప్పుడు మొఖాలు కిందకి వచ్చాను. అవునా, ఓకే. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? మొన్న నేను ఇక్కడ నేను వాచ్మెన్ తోటి వేసానండి పోస్ట్ ఆఫీస్ పక్కన. అచ్చా, పోస్ట్ ఆఫీస్ పక్కన. ఓకే ఓకే, ఖచ్చితంగా అండి, మనం దాని సంబంధిత అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్దాం. శంకర్ గౌడ్ గారు, అక్కడ ఉన్న పరిస్థితిని మీరు చెప్పారుగా, ఇది మీరు చెప్పినట్టుగా పోస్ట్ ఆఫీస్ దగ్గర ఏరియా అని. ఏదేమైనా మనకి ఉన్నటువంటి సమస్యల మీద మనం నేరుగా మాట్లాడంటే ముందుగా మనకి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరనే దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలి. మనకి ఎవరు వస్తారు, ఎవరి దృష్టికి తీసుకెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని మనం చూడాలి. మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? సార్, ఇక్కడ మేము ఉండేది కొద్దులాపూర్ మండలం గిరినగర్ సార్. డివి నగర్, కొద్దులాపూర్, గిరినగర్. ఓకే, చెప్పండి సార్. ఇట్లా అదే 10,000 ఇస్తారని చెప్పారు కదా సార్. మీ పేరండి? రామచంద్ర సార్. రామచంద్ర గారు, చెప్పండి. అది ఇక్కడ మేము ఆల్రెడీ ఇక్కడ గిరినార్లు ఉండట్లేదు సార్. మేము ఓకే సికింద్రాబాద్ లో, ఇక్కడ సికింద్రాబాద్ మన ఇది క్వార్టర్స్ లో ఉంటున్నాం సార్. ఇదే మన సెకండ్ క్వార్టర్స్. ఓకే, అదే ఇల్లు తిరే కట్టని పరిస్థితిలో ఉన్నాం సార్. మేము అట్లా అని చెప్పి సెకండ్ క్వార్టర్స్ లో ఉండవలసి వస్తుంది. అంటే ఇప్పుడు రామచంద్ర ఈ పైసలు ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అవును, మరి వర్షాలు వచ్చి మీరు మీ ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి, అక్కడ ఉన్నారా అప్పుడు మీరు ఆ ఏరియాలో? అంటే అది కాదయ్యా, మీకు ఎక్కడున్నాయని కాదు, మీ ఫోన్ ఇప్పుడు మీరున్న దగ్గర నీళ్లు వచ్చినాయా ఇంట్లోకి? ఓకే, మీరు అక్కడ అప్లై చేయండి. మీరు అక్కడ మీ దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడున్నారో ఏరియా అక్కడ కనుక మీరు అప్లై చేస్తే
మీరు ఇచ్చిన డీటెయిల్స్ కనుక కరెక్ట్ అయితే మీకు మీ అకౌంట్కి నేరుగా క్రెడిట్ చేస్తారు. అంతకుముందు అక్కడ వచ్చి వాళ్ళు నాయకులు అట్లా పెంచేవాళ్ళు, ఇప్పుడు నేరుగా ఎవరి అకౌంట్కి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నమాట. అవును ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మీకు ఎక్కడ ఉందో దానికి సంబంధించి అక్కడే మీరు ఉండాల్సి ఉంటుంది. హలో, రైట్, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో హలో, రైట్, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడాలి. ఒక కాలర్ లైన్ లైవ్లో ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? సార్ నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మేము కుకుడుపల్లి కాన్సెక్టీ పతినా డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మీ పేరండి? వెంకటేష్ అండి. చెప్పండి వెంకటేష్ గారు. సార్ మాకు ఇంటి ట్యాక్స్ వచ్చి రేకుల షెడ్ సార్, మాది ఇంటి ట్యాక్స్ వచ్చి 14,000 పడ్డది సార్. మా పక్క వీధిలోనే డూప్లెక్స్ అంటే డీప్లెక్స్ వన్ ఉంటది, మాకు 6,000 వచ్చింది. మున్సిపాలిటీ ఏ అధికారులు అడిగినా ఎంత వచ్చింది అంతే కట్టాలంటున్నారు. అదెట్లా మీకు అక్కడ కార్పొరేటర్ గారు ఎవరు వస్తారు? సతీష్ గౌడ్ గారు వస్తారా? ఓకే. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే, కొత్తగా ప్రభుత్వం కూడా 50% తగ్గిస్తూ ఒక జీవో కూడా ఇచ్చింది. ఇప్పుడు మీకు పొరపాటు అయితే జరిగి ఉండొచ్చు, ఎందుకంటే రేకుల ఇంటికి అంత రావడం అనేది కాదు సార్. ఇది 1 ఇయర్ నుంచి కాదు, 2 ఇయర్స్ నుంచి నేను వాళ్ళకు కంప్లైంట్ ఇస్తానున్నా, రిప్లేస్ పెడతానున్నా. వాళ్ళు ఇవాళ రేపు మీ ఇంటికి వచ్చి మేము సర్వే చేస్తాం, కొలత తీసుకుంటాం అంటున్నారు. ఇంతవరకు వాళ్ళు ఏ విధమైన మా ఇంటికి వచ్చి చూస్తుంది లేదు. ఓకే, మీరు ఎక్కడ ఉంటారండి? ఫతేనగర్ లో ఎక్కడ ఉంటారు మీరు? ప్రభాకర్ రెడ్డి నగర్ సార్. ప్రభాకర్ రెడ్డి నగర్. ఓకే సార్, ఇది 60 గజాల లోపు ఉన్న ట్యాక్స్ ఎంత ఉంటుంది సార్? రేకుల ఇల్లు 100 రూపీస్ అని కేసీఆర్ గారు చెప్పారు. ఓకే, 14,000 ఎట్లా పడుతుంది సార్ దానికి ట్యాక్స్? అవును, మరి మీ కార్పొరేట్ గారిని కలిసే ప్రయత్నం చేసినారా ఎప్పుడన్నా మీరు? కార్పొరేటర్ గారు చెప్తే వాళ్ళకి మున్సిపాలిటీకి వెళ్ళి కనుక్కోండి అంటారు. సో అవును, మున్సిపాలిటీకి వెళ్ళి కనుక్కోవాలి సార్. ఇట్లా మున్సిపాలిటీకి వెళ్తే మాకు అవ్వట్లేదు, వస్తామని రావట్లేదని మీరు ఆ విషయం మీ కార్పొరేట్ గారు చెప్పారా? కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళలేదు సార్, మేము కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా మాకు ఆడికి వెళ్ళండి నేను మాట్లాడుతా అంటారు, అక్కడికి వెళ్ళినా ఏం పని కాదు మా. సరే, మీరు ఒకసారి ఓ నోట్తో చెప్పడం కాకుండా ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ఇచ్చినారా వాళ్ళకి? రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాం సార్, అధికారంగా కలిసినాము. ఏమంటారు వాళ్ళు, అంటే మీ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఇంటికి వచ్చి మేము చూస్తాము, ఇల్లు రేకులు ఇల్లా కాదా అది, చూసినాక మేము దాన్ని ఎంత వచ్చిన ట్యాక్స్ అన్నారు. ఇంతవరకు రాలేరు, దాన్ని చూడలేరు, మేము లెటర్ రాసి కూడా ఇచ్చాము, 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది సార్ మాకు. ఇప్పుడు దానికి 12,000 నుంచి 14,000 దాకా తెచ్చారు, వాళ్ళు వచ్చేది చూసింది లేదు, ఇప్పటికి 3 సార్లు తిరిగినాం సార్ అది. ఇప్పుడు మళ్ళా రేపు వెళ్దామని అనుకుంటున్నాము, ఇన్ కేస్ మీరు టీవీలో చెప్తారు కాబట్టి. ఖచ్చితంగా అండి, మీరు మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు ఏం చేస్తారండి ఈసారి, ఇట్లా మీరు అంతకుముందు ఎప్పుడైతే ఇచ్చారో ఆ కాపీలు ఉన్నాయా మీ దగ్గర? వాళ్ళకి ఇచ్చిన లెటర్ కాపీలు ఉన్నాయా వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక లెటర్ రాయండి. ఓకే సార్. ఆ లెటర్ని జిరాక్స్ తీసుకోండి ఒక కాపీ. వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీ కాపీ మీద వాళ్ళు రిసీవ్డ్ అని సైన్ చేసి ఇస్తారు. అది ఇవ్వలేదు సార్, నేను 3 సార్లు ఇచ్చిన ఇవ్వండి సార్ అంటే ఉండండి, మేము వచ్చేస్తాం. ఇప్పుడు అడగండి, నువ్వు దాంట్లో రాసి ఇట్లా గతంలో 3 సార్లు ఇచ్చాను అయినా కూడా రాలేదు అని ఈసారి ఇస్తూ ఒకసారి జిరాక్స్ కాపీ ఎత్తుకెళ్ళి మీరు పోయేటప్పుడే దాని మీద మీరు మీ మొత్తం డోర్ నెంబర్తో సహా మీ ఆధార్ నెంబరు, డోర్ నెంబరు, అక్కడ ప్రాబ్లం ఏంది ఎంతగా ఉన్నాం నీట్గా ఒక లెటర్ రాసి మీరైతే మీరు వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి మీ దాని మీద రిసీవ్డ్ కాపీ తీసుకోండి. వాళ్ళు మేము ఆ కంప్లైంట్ తీసుకున్నారని ఖచ్చితంగా మీకు అవుతుంది. మీకు ఒకవేళ కనుక మీరు అప్పుడు కూడా కాలేదు అంటే మనం దాన్ని ఖచ్చితంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం వెంకటేష్ గారు. మీరు రేపు ఒకసారి మీరు వెళ్తున్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు నీట్గా మీరు ఒక పేపర్ మీద మీ సమస్యను రాసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు యాడ్ చేస్తూ దాన్ని మీరు ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ఆ జిరాక్స్ కాపీ మీద మీరు వాళ్ళ దగ్గర రిసీవ్డ్ అని వాళ్ళు స్టాంప్ వేసిస్తారు. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీకు ఇంకొక సెషన్ కూడా ఇస్తున్నాను నేను. మీరు ఏ అధికారి దగ్గరికి పోనక్కర్లేదు. మీరు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మీకు అక్కడ తపాలని ఉంటుంది, ఇవన్నీ తీసుకునేటవాళ్ళు. వాళ్ళకి ఏం పని లేదు, మీరు ఏది ఇచ్చినా
తీసుకొని వాళ్ళు చాలా బిజీ సార్, సార్ని పోయి కలవండి, తపాలా తీసుకోవాలంటే సార్ని కలిసి వచ్చినాక తపాలు ఏమంటారు? పర్లేదు, మీరు సార్ని కలిసి గట్టిగా చెప్పండి, ఎందుకంటే మనం సమస్య మీద ఏదో 10 రూపాయలు రావాలనో లేకుంటే వాళ్ళకి ఏదో పైసలు ఇమ్మనో కాదు కదా. ఉన్న సమస్యని ఆల్రెడీ మీరు 2 ఏళ్ళకి వెళ్ళి అడుగుతూనే ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. కాకపోతే ఏంటంటే మీ దగ్గర మేము ఇచ్చామనడానికి ప్రూఫ్ ఏం లేదు. ఈరోజు వాళ్ళు నోటి మాటగా మేము ఇవ్వగలేదు అనొచ్చు, అందుకని మీరు గట్టిగా అడగండి. ఇదిగోండి మేము 2 ఏళ్ల సంది ఇదే సమస్య, మేము ఇచ్చినా కూడా మాకు పరిష్కారం అయితలేదు. ఇప్పుడు ఇవన్నీ తీసుకోండి, మీరు తీసుకున్నట్టుగా నాకు ఒకటి ఇవ్వండి చాలని అడగండి. ఎందుకంటే మీకు వాళ్ళ సంతకం చేసి స్టాంప్ వేసి ఇచ్చినారంటే వాళ్ళు దానికి 15 రోజులు 2 వారాల్లో 3 వారాల లోపల ఏదో ఒకటి చెప్పాలి. వాళ్ళు వచ్చి కొలతలన్నా వేయాలి, లేదంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు వెంకటేష్ గారు, మేము అంతే చూసిన వెళ్ళినాము, మీరు ఇంతే కట్టాలన్నా మీకు చెప్పాలి వాళ్ళు. వాళ్ళు అది ఎప్పుడు చెప్తారంటే అదే అదే చెప్తున్నాను. మీరు అది ఎప్పుడు ఆన్లైన్ ఎక్కితే మాత్రం ఎక్కింది, ఎందుకు వస్తుంది? మనం మనుషులు చేసిందే కదా, అదేమి మనకి వాళ్ళు చేసింది తప్పది. మీరు రేకులింటికి 14,000 రూపాయలు ఎట్లా ఇస్తారు? పక్కకు వదిలేయండి, మీరు పక్కకు వదిలేయండి, మనకి పక్క దాంతో సంబంధమే లేదు. మీ దానికి అసలు అంత పడరాదు, మీకు అసలు అంత ఎందుకు వస్తుంది, రాకూడదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈసారి రేపు వెళ్ళేటప్పుడు ఒక జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళి దాని మీద రిసీవ్డ్ మనకు కంపల్సరీ కావాలి అని అడగండి. ఖచ్చితంగా తీసుకోండి, మీ పని అవుతుంది. ఖచ్చితంగా మీరు మళ్ళీ కాల్ చేయొచ్చు ఇదే వేదిక మీద, మీరు ఎటువంటి దీనినో అప్పుడు మనం వాళ్ళకి కన్సర్న్ అధికారుల దృష్టికి మనం తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. వెంకటేష్ గారు మరొక కాల్ ఉన్నారు. నమస్తే అండి. హలో సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? సార్ నా పేరు సలీం సార్, నేను మాట్లాడేది నాచారం నుండి సార్. నాచారంలో ఎక్కడి నుంచి సలీం గారు? నాచారం దుర్గానగర్ అండి. దుర్గానగర్, చెప్పండి సలీం గారు. లేదు సార్, మేము గత 1 ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాము. అంతకు ముందు మేము ఉండేది బోడుపల్లి, మా ఆధార్ కార్డు మొత్తం బోడుపల్లిలో ఉన్నాయి. ఓకే. అయితే మొన్న వర్షానికి మా ఇంట్లో మొత్తం వాటర్ వచ్చేది సార్. ఓకే. కాకపోతే మీరు 1 ఇయర్ నుంచి ఉంటారు, మీకు ఇక్కడ ఓట్లు లేవు అని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ మా ఇంటిలోని డబ్బులు ఇవ్వనియకుండా చేశారు సార్. మిగతా వాళ్ళందరికి ఇయ్యనిచ్చారు. మీరు ఇక్కడ ఓట్లు లేవు, మీకు ఎందుకు మేము ఇక్కడ డబ్బులు ఇప్పించాలా అని చెప్పి మాకు, మేము రెంటర్స్ ప్లస్ ఏంటంటే ఇక్కడ కొత్తగా 1 ఇయర్ నుంచే ఉంటున్నాము. అదే సలీం గారు, ఇప్పుడు ఎట్లా అంటే అందుకనే ఇట్లాంటి వాటి కోసం ఏమైందండి, ఇప్పుడు కొత్తగా మీ సేవా సెంటర్ లో ఒక ఫామ్ ఇస్తారు. అవును సార్, ఫామ్ ఇస్తున్నారు, అక్కడ అప్లికేషన్ కూడా పెట్టాను నేను. ఓకే. అది సక్సెస్ అవుతుందని చెప్పి ఏమన్నా ఇది ఉందా సార్? ఉందా అంటే ఎట్లా చెప్తారు సలీం, ఇప్పుడు గవర్నమెంట్ అయితే అట్లా మనిషి మొహం చూసి నచ్చితే ఇవ్వడం లేకపోతే లేయడం జరిగింది, కొన్ని పొరపాట్లు జరిగాయి, ఇబ్బందులు అయినాయని ఈ సిస్టమ్ తీసుకొని వచ్చింది. సార్ ఇంకోటి సార్, నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను సార్ ఈ ప్రాబ్లం గురించి, ఇది పరిస్థితి గురించి. అయితే అక్కడ నాకు ఫామ్ ఇచ్చారు, ఫామ్ ఫిల్అప్ చేసి మీ మున్సిపల్లో ఇవ్వండి, మున్సిపల్లో ఇచ్చిన తర్వాత మీకు 10-15 డేస్ లోపు మీకు రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి అన్నారు. ఓకే. ఆ ఫామ్ తీసుకోపోయి నేను మున్సిపల్లో ఇచ్చాను, దానికి అక్లైమెంట్ కూడా ఇచ్చారు నాకు, మీరు ఉంచుకోండి అని చెప్పి. ఓకే. ఇచ్చి కూడా 1 వీక్ అవుతుంది, 15 డేస్ లో రెస్పాన్స్ వస్తుంది, అక్కడ నుండి కూడా ఏమైనా వస్తుంది సార్? కాకపోతే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ప్లస్ ఇల్లు చూసి మా ఇంట్లో వస్తారు. ఖచ్చితంగా సలీం, మీకు ఇప్పుడు కొత్త దాని ప్రకారం ఖచ్చితంగా వస్తారు. వచ్చి అయితే ఉంటుంది. అంటే ఒకటి, మీరు ఉప్పల్ కింద ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ ఓటు మీరు ఇప్పుడు ఇక్కడే ఉంటారు కదా, అంటే మళ్ళీ వెంటనే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మారి వచ్చారో, మీ ఓటు హక్కుని మీరు ఖచ్చితంగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అడ్రస్ అది మార్చుకోవాలి. నియోజకవర్గం అంటే ఒకటే కానీ ఉప్పలే వస్తుంది. అవును. కానీ మీకు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మీరు మళ్ళీ ఫామ్ 6 ద్వారా, అంటే అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఫామ్ 6 అంటే కొత్త ఓటర్లు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని మీ ఎగ్జిస్టింగ్ ఓటర్ నెంబర్ వేసి మీరు కొత్త మళ్ళీ అప్లై చేసుకున్నారంటే ఆ అడ్రస్ అది మారి ఆ పాతది క్యాన్సిల్ అయ్యి కొత్తది వస్తుంది. కాకపోతే అది వచ్చే వరకు మనకి ఎలక్షన్స్ వరకు టైం ఉంది, 1 మంత్ మనం చేసుకోవచ్చు సార్. కాకపోతే మనకి ఇప్పుడు ఈ 10,000 అనేది ఇంటికి ఇస్తున్నారు కదా. అవును. ఇది మన వరకు అంటే ఇది మాత్రం, ఇది మీరు మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశారు కాబట్టి మీకు అధికారులు ఎంక్వైరీకి వస్తారు, వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా అకౌంట్ కు పడుతుంది.
అయితే మీకు మీ మినిమం ఏంటంటే సార్, మీకు ఇక్కడ ఓటు లేదు అన్న ఉద్దేశం ఒక్క కారణంతోనే మా ఇంటి దాకా రాలేదు సార్. అంటే మా చుట్టుపక్కల నాలుగు అంటే దగ్గరలో ఉన్న ఇళ్ళని కవర్ అయిపోయినాయి. మీరు ఎక్కడ ఉంటారు దుర్గానగర్ లో? దుర్గానగర్ లో ఇక్కడ టెంపుల్ మౌలాలి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది సార్. మౌలాలి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అంటే మాణిక్చంద్ దాని దగ్గర? మాణిక్చంద్ దాని దగ్గర సార్. రైట్. ఓకే రైట్. ఖచ్చితంగా అండి సలీం గారు, మీరు అయితే అన్నీ సబ్మిట్ చేశారు కాబట్టి వెయిట్ చేయండి, చూడండి. మీ కార్పొరేట్ గారు ఐడియా ఉందా మీకు ఎవరు అనేది? దేవేందర్ రెడ్డి సార్. పన్నాల దేవేందర్ రెడ్డి గారు కాబట్టి ఆయన దృష్టి కూడా ఒకసారి చెప్పండి ఇట్లా అని. మీరు కలిసే ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళి కూడా కలిసాం సార్, కలిసే వస్తారు వస్తారని చెప్తున్నారు సార్ అంతేతను. మీరు ఆయన నెంబర్ తీసుకొని కాల్ చేసి ఇట్లా ఇది సమస్య ఇది సార్, మాకు ఇక్కడే ఉంటున్నాము, మాకు అడ్రస్ చేంజ్ కాలేదు, మీరు ఇట్లా అప్లై చేసామని చెప్పండి. మీరు ఏ విషయం మీరు అప్లై చేశారు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చూడండి, మీకు అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ మీరు ఇదే విధంగా కాల్ చేయొచ్చు. మనం పై అధికారుల దృష్టికి దగ్గరికి తీసుకెళ్దాం సలీం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? హలో. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరండి? చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మేము ఇక్కడ మాదాపూర్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మాదాపూర్ లో ఎక్కడ ఉంటారండి, మీ పేరు? ఇక్కడ నా పేరు చిరంజీవి అండి. తాండాలో ఉంటాం సార్ మేము. ఓకే, చెప్పండి. నగర్ తాండా అండి. ఓకే. ఇక్కడ డబ్బులు పంచడానికి వచ్చారు కదా సార్ మొన్న, అయితే కొంతమందికి ఇచ్చారండి, కొంతమందికి ఇవ్వలేదు సార్. అంటే మీకు ఇళ్లలోకి నీళ్లు వచ్చాయా సార్? మీకు ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇబ్బంది అయిందా? సెల్లార్లోకి వచ్చాయి సార్. ఓకే. మీరు ఇప్పుడు అక్కడ ఈ మీ సేవా దగ్గరికి వెళ్తే మీకు ఫామ్ ఇస్తారు. మా మదర్ మాట్లాడతారంట. ఇవ్వండి. చెప్పండి సార్. మాకు ఇవ్వలేదు సార్ ఇక్కడ. అవునమ్మా, మీ పేరమ్మా? సుశీల అండి. సుశీల గారు, ఇప్పుడు మీకు ఎట్లా అంటే మీ సేవా దగ్గరికి వెళ్తే మీకు ఒక ఫామ్ ఇస్తారమ్మా. ఆ ఫామ్ లో మొత్తం మీరు డీటెయిల్స్ ఫిల్అప్ చేసి ఇచ్చారంటే వాళ్ళకి ఏమేమి కావాలి సార్ అక్కడ తీసుకోవడానికి? మన ఆధార్ కార్డు, రేషన్ కార్డు. అంతేనమ్మా, ఏం లేదమ్మా. మీ ఆధార్ కార్డే, మీ అందరు ఇండ్లలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు, వాళ్ళకి ఉన్న ఫోన్ నెంబర్ అడుగుతారు, అవి ఎంటర్ చేసి మీ డోర్ నెంబరు మీ ఆధార్ కార్డు నెంబర్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళినారంటే వాళ్ళు నోట్ చేసుకొని అధికారులు ఇప్పుడు అంటే ఇట్లా ఈ కంప్లైంట్లు వస్తున్నాయని ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి నేరుగా ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టింది. అదేనమ్మా, అందుకనే మీరు ఎవరికైతే రాలేదో మీరు ఆ ఫామ్ చేసి మీ సేవలో సబ్మిట్ చేశారంటే సో మీకు అర్హులైన వాళ్ళు నిజంగా ఇబ్బంది ఉండి రాకుండా ఉండే వాళ్ళకి నేరుగా బ్యాంక్ అకౌంట్ కి ఇచ్చే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అది మీ సేవ, మీకు దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్ళి మీరు ఫామ్ అడిగి తీసుకుని అక్కడ సబ్మిట్ చేయండి. అట్లాగేమ్మా, మీకు ఎవరు వస్తారమ్మా మీ కార్పొరేటర్ గారు? జగదీష్ గౌడ్ సార్. జగదీష్ గౌడ్ గారు. మరి మీకు ఇప్పటి దాకా ఎవరు రాలేదమ్మా? ఇట్లా వచ్చారు, వస్తే మేము అడిగాము అందరమే, రాలేదు కదా సార్, మాకు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చిపోయారు అంటే వస్తారమ్మా వస్తారమ్మా. ఇప్పుడు ఇంకెవరు రారమ్మా, ఎందుకంటే అట్లా వచ్చిన వాళ్ళు కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇయ్యక ఇబ్బంది అయిందని చెప్పి అందుకనే ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకా అవన్నీ తీసేసి ఈ ఫామ్ పెట్టింది. ఈ ఈ మొత్తం ఆ పేపర్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని నింపి మీ అకౌంట్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్ని ఫిల్అప్ చేసి ఇచ్చినారంటే వాళ్ళు అధికారులు ఎంక్వైరీకి వచ్చి మీకు వచ్చిన నీళ్లు అనుకుని వాళ్ళు అనుకుంటే వాళ్ళు నేరుగా మీ అకౌంట్కి వేస్తారు. ఓకేమ్మా, అది మీరు ఒకసారి కలవండి. సో కలిసి ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చే ప్రయత్నం చేయండి సుశీల్ గారు. హలో, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? సార్, నా పేరు గురుమూర్తి, శ్రీరామ్ కాలనీ సార్. గురుమూర్తి గారు, శ్రీరామ్ కాలనీ ఎక్కడ వస్తుందండి అది? సార్, జల్పల్లి సార్. జల్పల్లి, చెప్పండి. అదే సార్, మరి ఇంతవరకు ఇచ్చారు ఇంటింటికి వచ్చి, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇవ్వరు ఇంకా, ఇంటికి వచ్చి ఇవ్వరు ఇంకా, నేరుగా అకౌంట్ లోనే పడతాయి. ఎందుకు సార్ అట్లా? మరి మళ్ళీ కొత్త సిస్టమ్ ఎందుకు సార్? ఇది మళ్ళీ కొత్త సిస్టమ్ ఏంటి? ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యక ఇచ్చిన వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని. అవును సార్. మరి ఇంకా అవన్నీ పోవాలంటే ఏం చేయాలి?
అలా ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది కదా సార్ అని మేము అడుగుతాం సార్. అవునయ్యా, ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు ఏమో ఒక సమస్య, నేరుగా అకౌంట్లో ఇస్తానంటేనేమో ఇంటికి వచ్చిస్తే బాగుంటుంది కదా అంటే ఎట్లా? ఇంటికి వచ్చి ఇచ్చేటప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయినాయని ఇది పెట్టినారు గవర్నమెంట్, ఫస్ట్ అదే పెట్టారు. మా ప్రశాంత్ గౌడ్ సార్ మాకు కౌన్సిలర్. ఓకే, ఓన్లీ 20 మెంబర్స్ వచ్చినాయి వాళ్ళకి ఇచ్చాము అది అని చెప్పారు. అదేదే ఇప్పుడు అట్లా కాకుండా ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ఫామ్స్ అనేది ఎందుకు పెట్టి మీరు కనుక ఫిలప్ చేసి ఇచ్చారంటే వాళ్ళకి ఒక ఎంక్వైరీ వస్తుంది వాళ్ళ అధికారులు అక్కడ, మీకు ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే నీళ్ళు వచ్చి ఇబ్బందులు పడ్డారో వాళ్ళకందరికీ కూడా నేరుగా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు మీకు మధ్యలో ఎవరు ఉండరు, మా కమిషన్ ఇచ్చే ఇవ్వమని అడిగే వాళ్ళు ఉండరు. హలో, మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. రైట్, అన్ని రకాలుగాను మనం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కొన్ని నిజంగా ఇప్పుడు గురుమూర్తి గారు అన్నట్టుగా నేరుగా తీసుకొచ్చి ఇంటికి వేయచ్చు కదా అని, ఆ ఇచ్చేటప్పుడు ఉన్నటువంటి సమస్యల వల్లనే ఇప్పుడు నేరుగా ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. అర్హులైన వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ సేవా కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి ఆ అప్లికేషన్ని మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి నేరుగా మీ పర్టికులర్స్ అన్ని ఇవ్వగలిగితే మీకు బ్యాంక్ అకౌంట్కి మీ వాళ్ళు అధికారులు వచ్చి వెరిఫై చేసుకున్న తర్వాత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. హలో 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 చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడాలి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? హలో, మేము రంగపగర్ నుంచి మాట్లాడుతామండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడితే కాల్ కలుస్తుంది. మీ పేరు చెప్పండి. ఓకే, మీ పేరండి? రేమసాగర్. మహేందర్ మాట్లాడుతున్నామండి. చెప్పండి మహేందర్ గారు. ఏంటండి, మాకు కొంచెం సమస్య ఉంది, డ్రైనేజ్ వాటర్ సమస్య ఉంది. అది ఓకే, రోజులుగా చేస్తూ ఎప్పటి నుంచో చేస్తూ మేము చెప్తూనే ఉన్నాం మేము. అది ఓకే, ఈ మంచి వాటర్ చేస్తూ మాకు డ్రైనేజ్ వాటర్ చేస్తూ కలుస్తా ఉంది, అది కలుసుకుంటూ వస్తా ఉంది అది. ఓకే, మీకు ఎవరు వస్తారండి, మీ కార్పొరేటర్ గారు ఎవరు వస్తారు మీ ఏరియాకి? మీకు కార్పొరేటర్ గారు ఎవరు వస్తారండి? షఫీ గారు వస్తారు. షఫీ, మరి ఆయన దృష్టి తీసుకుని వెళ్ళారా? ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఇది మహేందర్ గారు, మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? హలో హలో. రైట్, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? హలో హలో. రైట్, కాలర్స్కి రిక్వెస్ట్ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు నేరుగా ఫోన్ లైన్లో మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కనెక్ట్ అవ్వదు, సో మీకు కాన్వర్జేషన్ ఎస్టాబ్లిష్ అవ్వదు కాబట్టి. సో మీరు నేరుగా ఫోన్ లైన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? ఎక్కడి నుంచి అండి? ముసారంబాగ్. మీ పేరండి? చెప్పండి సర్ల గారు, ఎక్కడుంటారు ముసారంబాగ్ లో? ఎస్బీఐ కాలనీ ముసారంబాగ్. చెప్పండి సర్ల గారు. ఇంటి ముందు మాకు బాగా డ్రైనేజ్ ఉందండి. ఓకే, అయితే డ్రైనేజ్ వాటర్ వల్ల మాకు ఏమైందంటే బోర్లోంచి కూడా మాకు బోరింగ్ వాటర్ చాలా మురుగు వస్తుంది. ఓకే, ఇంకోటి మా డ్రైనేజ్ కింద డ్రైనేజ్ మా లెట్రిన్ కూడా నిండిపోతుందండి వాటర్. ఓకే, మీకు ఎవరు వస్తున్నారమ్మా, మీ కార్పొరేటర్ గారు ఎవరు వస్తారు మీ ఏరియాకి? సునరిత. సునరిత ఏమా? సునరిత. సునరిత, అవునండి. ఓకే, మరి అంటే ఇప్పుడైనా చెప్పారా ఆవిడికి మీ ప్రాబ్లం ఇట్లా ఉంది అని? చెప్పడానికి అవకాశం లేదండి, వెళ్ళినాము ఇట్లా మా ఖాళీ ప్రాబ్లం ఉందని చెప్పినాము. ఓకే, చెప్తే సరే వస్తాము అన్నారు, కానీ మరి ఇంతవరకు అదే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా మొత్తం మా డైరెక్ట్ మా వాటర్ మొత్తం గుడి కాసి మొత్తం డోడర్లు చాలా ఇట్లా పడలో పోయిలా ఉందండి. అట్లా ఉంటుంది అనమాట, ఎన్నిసార్లు మేము కంపెనీ రాలేదు సార్ ఇక్కడికి.
ఓకే. సో అంటే మామూలుగా ఈ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మీరు కంప్లైంట్ వానికి చెప్పినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు? అసలు ఎప్పుడు వర్షం వచ్చినా కూడా మాకు చాలా ప్రాబ్లమ్ వచ్చింది. డ్రైనేజ్ మా లైన్ లో చాలా డ్రైనేజ్ ఉందండి. ఓకే, అంటే మీకు ఇంకా నేరుగా మూసీలోకి వెళ్లే డ్రైనేజ్ అనుకుంటాను అది. ఉండొచ్చు అండి. తర్వాత ఏమైందంటే బాగా మొత్తం లెగ్జిన్ మొత్తం నిండిపోతుందండి ఇక్కడ వాటర్ వలన. ఫైబర్ నీళ్ళు వస్తున్నాయి. ఓకే, ఆల్రెడీ మాకు 2 స్టెప్స్ పైన ఇల్లు. కానీ దాని వల్ల ఏమైందంటే మొత్తం లెటిన్ కూడా నిండిపోతుంది కింద నుంచి. అయ్యో అంతే కదమ్మా, ఇంకా వాడడానికి కూడా అవకాశం ఉండదు, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇంట్లోకి నీళ్లు రాకపోయినా ఇది అన్నిటికంటే పెద్ద సమస్యే, ఎందుకంటే మనకి వాష్రూమ్ లోకి నీళ్లు వచ్చేసేసి వాడుకోవడానికి లేనప్పుడు చాలా కష్టమవుతుంది. ఖచ్చితంగా మీ మీ కార్పొరేటర్ గారి దృష్టికి కూడా మనం ఒకసారి తీసుకుని వెళ్దాం, అట్లాగే జిహెచ్ఎంసి అధికారుల దృష్టి కూడా తీసుకుని వెళ్దాము. అంటే సరళ గారు, మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారమ్మా ఈ ఏరియాలో? ఓకే, అంటే ఇప్పుడు మిగతా ఇప్పుడు మీకు 5 సంవత్సరాలు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇదే ప్రాబ్లం అమ్మా, ఇప్పుడు వాన వచ్చినా ఇదే ప్రాబ్లం. హలో, హలో, రైట్, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మీ పేరేయా? పేరు అలీం పాషా. చెప్పండి, జీడిమెట్లలో ఎక్కడ ఉంటారు? జీడిమెట్లలో గాజుల రామారం. గాజుల రామారం, చెప్పండి భాష గారు. సార్ మీకు హిందీ వచ్చా? బోలియే సార్. యామ్ పర్ సాహెబ్తో పైసా దేనే కి ఆ రే లేవు సార్, 10,000 రూపీస్. సో వో హర్ ఘర్ కు దే దియే సార్. బట్ క్యా హై ఇష్యూ క్యా హువా బోలే తో యహాన్ పర్ క్యా హై ప్లాట్స్ క్యా నంబరింగ్ క్యా హై జో 26 గజ్ ఐసా రహతా నా సార్. 26 గజ్ 205 ఐసా హై నా. సో 205/1, 5/2 ఐసా లైన్ సే 3-4 ప్లాట్స్ హై సార్. సో పూరంగా మిలా కే ఎక్కువ దే రే దేఖే పూరే తుమ్ లోగ్ లే లో బోల్ కు బోల్ రహే సార్. నే ఐసా నహీ హై, आपको घर को पानी आ गया? घर में पूरा पानी आ गया हो बारिश में? पानी आ गया था सर, यहाँ पर पूरा देख के भी गए दो दिन बाद. हाँ ठीक है, अभी आप आसपास में कोई मी सेवा सेंटर है तो मी सेवा सेंटर पे जाइए. वो मी सेवा सेंटर पे आपको एक फॉर्म देते, वो फॉर्म पे पूरा डिटेल्स फिल करके वो सबमिट कर दो. वो फॉर्म में क्या रहते हैं, आपका खानदान में कौन कौन है, वो आपके घर पे कौन कौन है, उनका नाम, मोबाइल नंबर, आपका बैंक डिटेल्स, आपका घर का पता, वो सब इसमें रहता. वो पूरा फिल करने के बाद एक बार वो सबमिट करने के बाद वो 10-15 दिन के अंदर ये ऑफिसर्स है ना, वो आके वो इंक्वायरी कर सकते. वो अच्छा, हाँ क्या वही एड्रेस पे वो छोड़ दो जी. हाँ वो तो अलग है, वो तो अलग है. अभी ये फॉर्म सबमिट करने के बाद फिर आते उन्हें. अच्छा, सो आने के बाद ये प्रॉब्लम है या नहीं, वो प्रॉब्लम तो पता आपने बता दिया ना, वो फॉर्म पे लिख दिया ना, वही आप पता पे वही एड्रेस पे. अच्छा. कोई प्रॉब्लम हो गया, कितना पानी आया, वो सब वो एस्टिमेट करके वो जो डिटेल्स आप दे सकते हैं ना, वो डिटेल्स सही है तो आपको बैंक अकाउंट में डाल सकते वो. अच्छा. अभी किसी को रिक्वेस्ट करने का ज़रूरत नहीं, और किसी को मैं उनको आ गया मेरे नया आया ऐसे बोलने का तरीके नहीं. खाली आपको मी सेवा सेंटर पर जाइए. మీరు అది వెళ్ళండి, మీరు చెయ్యండి, ఖచ్చితంగా మీకు అవుతుంది అది. ఓకే, మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు భాష అక్కడ? ఇక్కడ కిట్నా సార్ సే రహతే హో ఆప్? అచ్చా ఠీక్ హే, రైట్. మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? అల్వాల్ నుంచి మాట్లాడుతున్నా సార్, అల్వాల్ ఏరియా మాది. ఓకే, మీ పేరండి? నా పేరు శ్రీశైలం సార్. శ్రీశైలం గారు చెప్పండి, అల్వాల్ ఎక్కడ ఉంటారు? నేను ఇంద్రనగర్ ఉంటా సార్. ఎక్కడండి? ఇంద్రనగర్ సార్. ఇంద్రనగర్. ఓకే, చెప్పండి శ్రీశైలం గారు. మా ఇంటి పక్క అందరు వచ్చారు సార్, మా ఇంటికి దగ్గరకు వచ్చాక ఇయ్యలేదు సార్. మీ కార్పొరేటర్ గారు ఎవరు వస్తారు? అంకేశ్వర్ సార్. ఎవరు?
ఓకే. మీకు ఇప్పుడు మీకు కొత్త ఇది ఐడియా ఉందా, మీకు కొత్తగా ఈ మీ సేవలో ఫామ్స్ ఇస్తున్నారు ఐడియా ఉందా మీకు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడాలి శ్రీశైలం గారు. యా, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేస్తే మీరు ఫోన్లో నేరుగా మాట్లాడచ్చు. శ్రీశైలం గారు, మీరు మీ సేవలో ఫామ్ సబ్మిట్ చేశారా? వెరీ గుడ్, మీరు సబ్మిట్ చేశారు కాబట్టి ఈ గతంలో జరిగింది జరిగిందండి, ఖచ్చితంగా పొరపాటు జరిగింది. మీలాంటి వాళ్ళు చేసిన ఫోన్ కాల్స్ ద్వారా మనం కంప్లైంట్ చేయడం, రకరకాల మిగతా వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడంతో ప్రభుత్వం సేరా ఏం చేసిందంటే, నేరుగా మీకు ఒక ఫామ్ ఇచ్చి మీ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ సమస్య ఉంది, మీకు అక్కడ వరదలు వచ్చాయి, ఇబ్బంది అయింది అని వాళ్ళు కనుక అధికారులు చెప్తే నేరుగా అకౌంట్లోకి వేసే ప్రయత్నం చేస్తోంది. చెప్పండి శ్రీశైలం గారు. సార్, ఇది వరద బాధితులు కన్నప్పుడు వరద బాధితులను చూసుకోవాలి సార్. అవును, అందరికి ఇచ్చేసి పక్కపక్కకు చుట్టుపక్కల ఇచ్చుకొని ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చుకొని అది చూడాల, ఎవరు అర్థులు అర్థులు లేరని చూడాలి సార్ మ్యాక్సిమం. అంతా నేను ఇప్పుడు 40 ఇయర్స్ సార్ నేను ఇక్కడ వివరాలు ఉండవండి. ఓకే, పెరిగింది ఇక్కడ. ఓకే, కానీ చూడాలా సార్ ఇప్పుడు ఏదో మీరు ఎవరో ఇచ్చుకోవడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అట్లా జరిగిందనే కంప్లైంట్లు వచ్చినాకనే ప్రభుత్వం ఇది పెట్టింది. కరెక్టే సార్, ఇప్పుడు ఏంటంటే మాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే మేము తిరగలేము, ఏదో పని చేసుకుంటాము, లేచి పని పోవాలా సార్. అవును, మీకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయా మొన్న వానలప్పుడు? రాలేదు సార్, వర్షము పడ్డది అది కిందికి వెళ్ళిపోయింది. కానీ మా పక్క కనిపించారు కదా సార్, బిల్డింగ్ ఇచ్చారు, మేము రేకులేము సార్, మాది అది సమస్య ఎక్కడే వచ్చింది. ఇప్పుడు పక్కన వాళ్ళకి ఇచ్చారు మనకి రాలేదు. ఇప్పుడు అదే శ్రీశైలం గారు, జరిగిన పొరపాటు అదే ఏంటంటే గవర్నమెంట్ ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇమ్మంటే ఆ కింద ఉండేటి వాళ్ళు చేసినటువంటి చేతివాటం ఇది. ఇప్పుడు ఆయనకు అవసరం లేదు సార్, బిల్డింగ్ వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఒక మాక్సిమం గవర్నమెంట్ ఆలోచించాల, ఎవరు చేయాలా ఎవరు చేయొద్దు అవసరమా సార్? ఇప్పుడు బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చేయడము. మీ కార్పొరేటర్ గారు ఏమంటారు? మీ కార్పొరేటర్ గారు వచ్చి పలకరించారా కనీసం మీకు ఇబ్బంది ఉన్నప్పుడు? ఒకసారి వెళ్ళిపోయాడు సార్ ఆయన కూడా, మేము కూడా సార్ నమస్తే నమస్తే అంటే ఎల్లో పలకరించినా పలకరి అంటే ఇప్పుడు వాళ్ళే ఉంటారు కదా సార్. ఏంటంటే ఇప్పుడు మనం సార్ మనము ఇక్కడ పుట్టి వెళ్ళినాం సార్, ఇక్కడ పుట్టి వెళ్ళిన వాళ్ళము. ఇప్పుడు మన ముందట వాళ్ళు 2 రోజులు తీసుకుంటున్నాం, పక్క బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. కరెక్ట్ కరెక్ట్, ఎలక్ట్రీషియన్ పనిచేస్తాం సార్ మ్యాక్సిమం ఇంటి దగ్గరికి తెలియజేస్తాము. ఇట్లా అసలు చిన్నగా నేను ఒక బస్తీ కూడా నేను లైన్ గుంజాను సార్, బస్తీకి నేను లైన్ గుంజాను. అప్పుడు నాకు ఒక 10 రూపీస్ 15 రూపీస్ ఇచ్చారు సార్, నేను ఎలక్ట్రిసిటీ బోర్డు గుంజాను సార్. ఓకే, ఈవెన్ దేంతల్లా నాకు తెలియదు సార్, అట్లా నేను గవర్నమెంట్ కు నంబర్ 1 నేను లైక్ చేస్తున్నాను. కరెక్ట్, ఎవరైనా సరే అర్హులకే రావాలి. ఇప్పుడు మనం కూడా కోరుకునేది అదే శ్రీశైలం గారు, అర్హులకే రావాలి. ఇప్పుడు ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో వాటి మీద వీఫై కూడా ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడ జరిగింది. చూద్దాం, ఇక ముందు రాబోయే రోజుల్లో అయినా కూడా మంచి జరగాలని కోరుకుందాం. మరొక కాలర్ ఉన్నారు, నమస్తే అండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా, మీ పేరు? ఓకే, మీరు ఎక్కడి నుంచి, మీ పేరు? నా పేరు సతీష్ సార్. చెప్పండి సతీష్. ఇక్కడ మా అమ్మమ్మకు డబ్బులు రాలేదు సార్, మాకు మా అమ్మమ్మకు డబ్బులు రాలేదు, ఆమె కళ్ళు కనిపించారు సార్, గుర్సెల్లో ఉంటది. ఓకే, రాజమ్మ ఆయన పేరు. అదే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ని. హలో హలో, రైట్, మరొక కాలర్ ఉన్నారు, నమస్తే అండి. హలో, రైట్, హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు పోషమ్మయ్య, నేను సఫిల్ కూడా కృపా కాంప్లెక్స్. చెప్పండి అమ్మా. ఇంటి పన్ను నాకు చాలా వేసిండ్రు, వేసి తక్కువ చేస్తాం తక్కువ చేస్తామని ఏం తక్కువ చేయలేదు, 60,000 కట్టినాడు ఆయన. మరి దానికి
వచ్చి నా బాధ నిన్నరు 100 రూపాయలు చిక్ చేసి ఎత్తి వాళ్ళకి అప్పు చేసి కట్టిన మరి మళ్ళీ వచ్చేసారి మళ్ళీ ఇస్తారా నాకు అని అంటున్నా. అది చూడాలమ్మా, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నిన్న మొన్న వచ్చినటువంటి ఒక జీవో ఏంటంటే ఉన్న వాటిల్లో 50% తక్కువ చేసి తీసుకునే జీవో ఇచ్చినారు. అది ఇప్పుడు ఇంకా ఇప్పుడు నుంచి కట్టేట వాళ్ళకైతే 50% తక్కువ చేసి, మీరు ఆల్రెడీ కట్టారు కాబట్టి దాన్ని ఏమన్నా కొద్దిగా అరియర్స్ లో పెట్టుకొని ఇస్తారా అనేది చూడాలి. అంటే దానికి ఇంకా అధికారులు ఎట్లా చేస్తారు అనేది మనం గమనించాలమ్మా, చూడాలి. అంతే కదమ్మా, మీరు సఫిల్ కూడా కృపా కాంప్లెక్స్ దగ్గర ఉంటారమ్మా, మీ కార్పొరేటర్ గారు ఎవరు వస్తారమ్మా? జగదీష్. ఓకే, మరి ఆయనకి ఆయనకి ఎప్పుడన్నా చెప్పినారా? జగదీష్ ఎప్పుడు రాదమ్మా దిక్కైతే. ఓకే, అయితే 3 ఏళ్ళ నుంచి కట్టాలి అప్పుడే కడదామని నేను ఇంత పైద పైసలు పెట్టి కట్టాలని ఏదో అప్పులు చేసుకుని అసలు కట్టుకున్నాం కదా ఆయన. అవునంతే కదమ్మా, అప్పులు చేసుకుని బ్యాంకుల లోన్ తెచ్చి తెచ్చి నీ అసొంట నీ అసొంట కాదు మొక్కి తెచ్చుకున్న ఇల్లు కట్టలేదు, రేకులు ఇల్లు కాస్తున్నాయని కట్టిన. ఓకే, కాకే ఇంటి పన్ను 3 ఏళ్లకు 90,000 అయితాయని ఎత్తాను ఆ పానం గన్ను మండలినాయన. ఇక ఎట్లా చేయాలి ఏం కాస్త 90,000 అయితే రేపు 100,000 అయితే 20,000 అయితే బట్టి చిట్టి ఆయన దగ్గర పోయి అని బతిలాడి 100,000 రూపాయలు చిట్టేస్తే 70,000 వచ్చినాయి ఆయన. 60,000 కట్టిన, 60,000 ఎప్పుడు మన అది ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా మళ్ళ కట్టాలి. పోయిన సంవత్సరానికి 60,000 అయినాయి, ఈ సంవత్సరం ఇంకా కట్టాలంటున్నారు. ఎన్ని కట్టాలో అదేనమ్మా, ఈ సంవత్సరం ఏదైతే కట్టాల్సిందో దాంట్లో 50% గవర్నమెంట్ తగ్గించింది. తగ్గించింది కానీ ఇప్పుడు నేను 3 ఏళ్ళది ఎంత కుప్ప పోసి కదా ఆయన, అది ఆలోచన నాకు. అంటే 3 ఏళ్ళది అంత పాతది కట్టాలి కదమ్మా, అంటే చాలా ఎక్కువ చేస్తుంది సంవత్సరం చాలా ఎక్కువ చేసారు. అది ఒక్కసారి మీరు అక్కడ కలిసినారంటే అదే చెప్తున్నానమ్మా, మీకు ఎక్కువ వస్తున్నదా ఏంటనేది ఆ ఇంటి యొక్క కొలతలు దాన్ని బట్టి ఉంటుంది. అది ఒకవేళ కనుక మీకు అట్లా ఎక్కువగా అనిపిస్తుంటే మాత్రం అక్కడ అధికారులను కలిసారంటే, మీకు సఫిల్ కూడా కాబట్టి మనం మల్కాజ్గిరి ఆఫీస్లోకి వెళ్ళి కలిసినారంటే ఒకసారి వాళ్ళు చెప్తారు. కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం ఇప్పుడు కట్టాల్సిన దాంట్లో ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది, మీరు మొత్తం కట్టనక్కర్లేదు 50% కడితే చాలని. ఒక్కసారి మీరు కనుక్కోండి అమ్మా, మీకు అక్కడ కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ మీరు కాల్ చేయండి, మనం దాని తగ్గ అధికారులకి మనం చెప్పే ప్రయత్నం చేద్దాము. మీరు ఒకసారి అయితే వాళ్ళని కలిసి చెప్పండి పోచమ్మ గారు. మరొక కాల్ ఉన్నారండి, నమస్తే అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? చందర్ సార్, నా పేరు చందర్, చందర్ఘాట్ హైదరాబాద్ సార్. చందర్ గారు చెప్పండి సార్. నేను 2010 లో అసెంబ్లీ అంతా తెలంగాణ సెపరేట్ కావాలని కిరోసిన్ పోసుకున్నాను సార్ నేను. అయ్యో, అయితే అది అప్పుడు అప్పట్లో ఒక ఇల్లు పొలం ఇస్తా అని చెప్పిండే కదా సార్, దాని గురించి ఒక 5 ఇయర్ 5 సంవత్సరాలు తెలియదు సార్. అందరి కాడికి తిరిగి తిరిగి రీసెంట్ గా ఇల్లు కిరాయ కట్టలేక మొన్న సీఎం క్యాంప్ ఆఫీస్ కాదు మొన్న 2 నెలల కింద కిరోసిన్ వస్తున్నాను సార్ ఆ డబల్ బెడ్రూమ్ గురించి, దాని గురించి తిరిగి తిరిగి చాలా అదైపోతున్నా సార్. 5 సంవత్సరాలు తిరుగుతున్నా సార్. అప్పుడు తెలంగాణ సెపరేట్ కానప్పుడు అందరికి మీకు ఇల్లు ఇస్తా 3 ఎకరాల పొలం ఇస్తా అన్నారు. పొలం కాదు చందర్, నేను ఒకటి అడుగుతాను, మీరు మీరు ఏమనుకోకండి, ఒకటి అడుగుతాను, కిరోసిన్ ఎట్లా ఫ్రీగా వస్తుందా ఏంటి మీకు? ఏం పని అది, లేకపోతే సమస్య ఉంటే సమస్య మీద కొట్లాడాలే గాని ప్రాణం మీదకి తెచ్చుకుంటే ఏమొస్తుంది చందర్? ఇప్పుడు ఇప్పుడు నిన్ను నమ్ముకొని ఉన్నట్టు వాళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పుడు అట్లా పని చేయకండి. ఇప్పుడు సమస్యలు ఉంటే ఇప్పుడు ఇదే ఇప్పుడు మేము ప్రజలకు కూడా విన్నవించేది ఇదే ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తుంటారు ఈ కార్యక్రమం కూడా మనం గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఎవరైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ని అధికారుల దగ్గరికి నేరుగా పోయి చెప్పుకోలేరో వాళ్ళ గొంతుకగా వాళ్ళ తరఫున మేము చేస్తున్న ప్రయత్నం ఇది. ఇంకొకటి మేము అందుకనే ఒకటే అందరికి ఒకటే చెప్తున్నాం, మనము ప్రాణం మీద తెచ్చుకొని చేసేది ఏమీ లేదు. మన పక్క న్యాయం ఉంటే కొట్లాడాలి, మనకు కావాల్సింది మనం సాధించుకోవాలి. మనం బతుకుంటేనే కదా, ఇప్పుడు మనమే లేకపోతే వాళ్ళు ఏమిస్తారు, ఎవరికి ఇస్తారు?
మీ ఇంకెప్పుడు అట్లాంటి పని చేయకండి చందర్. మీ సమస్యని ఆ సమస్యని తీసుకోండి. మీకు ఇబ్బంది ఉంది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు శాంక్షన్ కాలేదు, దానికి తగ్గ అధికార దృష్టి మనం తీసుకొని వెళ్దాం. మీరు అప్లై చేసే ఒకటి కానీ చేయకుంటే చేయండి ఖచ్చితంగా. అది ఇవన్నీ తిరిగి తిరిగి హాస్టప్ వచ్చే సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ 2 మంత్స్ కింద అట్లా చేశాం సార్. నెక్స్ట్ ఇట్లా చనిపోతుండేది సార్, నెక్స్ట్ బతికాను నేను అంతేగా. చాలా చాలా ఇది చందర్. అంటే ఒకటి మీ పరిస్థితి అయితే ఉంది, కానీ మళ్ళీ ఛానల్ నుంచి మేమైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎప్పుడు కూడా దయచేసి అట్లాంటి పని చేయకండి. మనకు సమస్యల మీద ఉంటే సమస్యల మీద గట్టిగా కొట్లాడాలి, సమస్యల గురించి మనము మాట్లాడాలి, కానీ అట్లాంటి పనులు అయితే మాత్రం ఎప్పుడు చేయకండి. హలో, రైట్, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడగలరు, చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గకపోతే మీరు చెప్పేది నాకు వినపడదు, నేను చెప్పేది మీకు వినపడదు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మీ పేరు? చెప్పండి నరసింహ గారు. సార్ మాది అది వరద బాగా మా ఇంటర్ లీవ్ వచ్చినాయి సార్, మొత్తం రేట్లు ఇంటర్ ముందు ఆల్రెడీ మేము కంప్లీట్ ఇచ్చాము, ఎవరు రాలే మా ఇంటర్. అదే నరసింహులు, ఇప్పుడు ఏం చేసామంటే ఇట్లా మనం ఎవరైతే కాల్స్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే మనమనే కాదు అందరూ ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, ఇచ్చిన దగ్గరే ఇచ్చారు, నచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, ఇచ్చిన దగ్గర కూడా మళ్ళీ కమిషన్ తీసుకుని ఇట్లా అన్ని కంప్లైంట్లు చూసినాక ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మీ సేవలో ఒక ఫామ్ పెట్టింది, మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి ఆ ఫామ్ని ఫిలప్ చేయండి. ఆ ఫామ్లో మీ మొత్తం డీటెయిల్డ్ అడ్రస్సు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఆధార్ నెంబర్ ఇట్లా అన్నీ అడుగుతారు వాళ్ళు. అవన్నీ రాసి మీరు అక్కడ ఇచ్చినారంటే వాళ్ళు అధికారులు వచ్చి మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజంగా అక్కడ ఎవరికైతే ఇబ్బంది అయ్యిందో, నీళ్ళు వచ్చి వరదల వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి నేరుగా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది వేరే ముచ్చట, డబుల్ బెడ్రూమ్ వేరే, ఇది వేరే. సో దీనికైతే మాత్రం ముందు మీరు నేరుగా మీ సేవకి వెళ్ళి అప్లై చేయండి నర్సింహులు. అది చెప్పండి, మీ ఎవరు వస్తారు, మీ కార్పొరేటర్ గారు ఎవరండి? సింధు, సింధు గారు వస్తారు. మరి ఎప్పుడు మీ దిక్కు రాలేదా మీ ఏరియాకి? మా ఏరియాకి ఎప్పుడో ఒకసారి వస్తారు సార్, ఎప్పుడు. ఏం చేస్తుంటారు నర్సింహులు మీరు? మీరు ఏం చేస్తుంటారు? ఓకే, సెంటరింగ్. ఈసారి మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి, మీకు ఓటు హక్కు ఉందా, మీ పేరు ఉందా ఓటర్ లిస్ట్ లో, చూసుకున్నారా? ఓకే, రైట్. మీరు ఖచ్చితంగా ఓటు అయితే వేయండి. ఈసారి ఎన్నుకునేటప్పుడు కూడా జనాల్ని మీరు అక్కడ చూసి, అక్కడ అభ్యర్థుల్ని మీ అందుబాటులో ఎవరు ఉంటారు, మీకు ఎవరు చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఎన్నుకోండి, మంచి జరుగుతుందని మనం కూడా కోరుకుందాం. హలో, హలో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడాలని రిక్వెస్ట్. హలో, హలో చెప్పండి. హలో, హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? సార్ నేను అప్సిగూడ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరమ్మా? సార్ నేను అప్సిగూడ నుంచి మాట్లాడుతున్నా. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి నేరుగా ఫోన్లో మాట్లాడాలి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. చెప్పండి అమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను అప్సిగూడ నుంచి మాట్లాడుతున్నాను, వినిపిస్తుందండి? వినిపిస్తోందమ్మా, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు హర్షిగూడ నుంచి. చెప్పండి అమ్మా. సార్ మన ఏరియాలో ఏమైందంటే ఒక్కరికి ఇచ్చే డబ్బులు అందరు న్యాయంగా ఎవరికి ఇవ్వలేదండి. టీఆర్ఎస్ నేతలు ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎక్కువ శాతం డబ్బులు ఇచ్చారు. ఓకే, మీకు ఇళ్లలో నీళ్లు వచ్చాయమ్మా? వచ్చాయండి, ఫస్ట్ ఫ్లోర్ కింది దాకా. ఎక్కడ ఉంటారమ్మా మీరు, హర్షిగూడలో ఎక్కడ ఉంటారు?
స్ట్రీట్ నెంబర్ 1 లో ఉంటాను బస్సీలో. అచ్చా స్ట్రీట్ నెంబర్ 1 లో ఉంటారు? అవును. ఓకే చెప్పండి అమ్మా. ఇంటికి రెండు ఫ్యామిలీ ఉంటే రెండు ఫ్యామిలీకి ఇవ్వాలి కదా, ఎవరి దాళ్ళు పెంచుకుంటాం వాళ్ళకి. అదేనమ్మా, ఇప్పుడు అట్లా జరిగినాయి కాబట్టి ఏం చేశారంటే, ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు మీరు నేరుగా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లోకి వెళ్ళి మీరు ఒక ఫామ్ సబ్మిట్ చేయండి. వాళ్ళు అక్కడ మీకు ఒక కాగితం ఇస్తారు, ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్అప్ చేసి ఇచ్చారంటే, మీ ఏరియాలో కనుక మీకు నిజంగా అక్కడ ఇబ్బంది ఏర్పడి ఉంటే నేరుగా వాళ్ళు అవునమ్మా. మీకు అయిపోయింది వదిలేయండి, అప్పుడు అయిపోయిన దానికి ఏం చేయలేరు కదా. ఇప్పుడు అందుకే ప్రభుత్వం అట్లా జరిగాయని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికీ న్యాయం జరగాలని చెప్పి ఈ ఫామ్ పెట్టారు. సో మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న మీ సేవలు అప్లై చేయండి. మీకు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అధికారులు చూసి వాళ్ళు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఓకే సార్, అప్లై చేస్తామండి. మీకు ఎవరు వస్తారమ్మా, మీ కార్పొరేటర్ గారు? ఓకే, మరి ఎప్పుడు మీకు ఇట్లా రాలేదా, మీకు ఇబ్బంది అయినప్పుడు వచ్చి కలిసి వెళ్ళడం కానీ? ఓకే, మీరు అప్లై చేయండి అమ్మా, అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది. రైట్, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో, హలో సార్. నమస్కారం సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు అశోక్. అశోక్ అశోక్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారయ్యా? సాయిబాబానగర్. ఎక్కడ? సాయిబాబానగర్. ఓకే ఓకే సార్, ఇంతకుముందు చేసిన కాల్ చేస్తే కూడా కిచికాల్ ఉందిగా సార్. హలో సార్. సార్ ఇంతకుముందు సార్ మీరు టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడితే వినిపిస్తుంది అశోక్. మీరు టీవీ వాల్యూమ్ పెట్టి మాట్లాడితే మీరేం మాట్లాడుతున్నారో మీకే వినపడదు, నాకు వినపడదు. ఓకే, హలో. రైట్, హలో. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? కవాటిగూడ నుంచి మాట్లాడుతున్నాను. కవాటిగూడ ముగ్గుబస్తి సార్. మీ పేరండి? ఇమాం షా సార్. చెప్పండి. ఏడా సార్ డబ్బులు ఇస్తారు ఇస్తారు అంటే 4 రోజులు సార్ ఇంటిలో ఉన్నాం, ఇంట్లో ఉన్నాక కూడా డబ్బులు వస్తాయన్నారు. పక్క గల్లీలు ఇచ్చారు, దాని పక్క గల్లీలు ఇచ్చారు, అందరికి ఇచ్చారు కానీ మాకు రానేది. మీ పేరేమన్నారు? ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇవ ఇట్లా జరిగినాయని ప్రభుత్వం కొత్తగా మీకు మీ సేవలు అప్లై చేసుకోమంది. తెలిసినా మీకు, చెప్పారా మీకు ఎవరన్నా? మీరు పని చేయండి, మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళండి సార్. మీ సేవా సెంటర్లో మీ అకౌంట్ నెంబరు, డీటెయిల్స్, తర్వాత మీ ఆధార్ కార్డు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు, మీ ఫోన్ నెంబర్లు ఇట్లా మొత్తం అక్కడ అడుగుతారు. దాంట్లో అన్ని రాసి మీ సేవా సెంటర్లో ఇవ్వండి. ఓకే, ఇస్తే మీకు అధికారులు నేరుగా ఇంటికి వచ్చి చూసి అక్కడ నిజంగా అక్కడ వాటర్ వచ్చి అన్ని చూడాయని వాళ్ళు చెప్తే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళకి ఇచ్చారు మాకు రాలేదని లేదు, మీకు నేరుగా అకౌంట్లో వస్తాయి. లేదు సార్, ఇక్కడ అసలు జనరల్ గా చూసే మేము కిరాయికి ఉంటాము. అయ్యా, ఇప్పుడు నిన్నటి సంధి జరిగింది ఒక లెక్క సార్. ఈ రోజు ఇప్పుడు మీ సేవలు అప్లై చేసుకోవాలి. ఓకేనా? అవన్నీ జరిగినాయనే గవర్నమెంట్ తీసుకొచ్చింది, మనం అప్లై అయితే చేయాలి కదా సార్. అప్లై చేయండి. అప్లై చేసినాక అప్పుడు కరెక్ట్గా అక్కడ ఏమి ఎట్లా అనేది మనం ఆలోచించవచ్చు. మీరు మీ కవాడిగూడ ముగ్గుబస్తీ నుంచి చాలా కాల్స్ వచ్చాయి, మనం మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి మీరు అక్కడ అప్లై చేయండి, అప్లై చేసినాక మనం వాళ్ళ దాని గురించి మాట్లాడదాం. హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? జ్యోతి. ఇందిరానగర్ అంటే ఎక్కడ వస్తుందమ్మా? తిరుమలగిరి సైడ్. చెప్పండి అమ్మా.
మా పిల్లలు కూడా కారుతుంది, మేము రేపు ఇంట్లో ఉంటాము, మేము డ్యూటీ పోయినాము, పైసలు ఇస్తారంటే పక్కదండికి వచ్చిండు. మా జ్యోతి గారు ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పటిదాకా మనం చెప్తున్నది మీరు చూస్తున్నారేమో ప్రోగ్రాము, అదంతా నిన్నటి వరకు అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇవాళ నుంచి ఏంటంటే మీరు ఇట్లా ఎవరికైతే ఇబ్బంది అయ్యిందో, అమ్మా నేను అదే చెప్తున్నా ఇన్ తల్లి, మీరు ఎవరికైతే ఇబ్బంది అయిందో మీరు మీ సేవ దగ్గరలోనే మీ సేవకి వెళ్ళినారంటే మీ సేవలో వాళ్ళకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఫిలప్ చేసి దాంట్లో మీ బ్యాంక్ అకౌంటు డీటెయిల్స్, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, కాంటాక్ట్ నెంబర్లు, మీ ఆధార్ నెంబర్లు ఇవన్నీ మీరు రాసిచ్చినారంటే మీ ఇంటికి ఇంకా ఎవరిని మీరు బతినడాల్సిన పని లేదు. మీ ఇంటికి అధికారులు వచ్చి చూసి అదేనమ్మా, మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేయండి. మీ సేవకి వెళ్ళి అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు సాయం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఇట్లాంటిదన్నీ జరిగాయని చెప్పే ఈ కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చింది. రైట్, ఇప్పటిదాకా మనం చూసామండి హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లలో ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలని, అక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై చేస్తున్నటువంటి కాల్స్ని మనం చూస్తూ వస్తున్నాం. సో ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వారికి తక్షణ సహాయంగా అందవలసినటువంటి సహాయం అందలేదు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ మీ సేవ సర్వీసెస్ని ఉపయోగించుకొని అక్కడ ఫామ్ని ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేయండి. అధికారులు వాళ్ళు విచారించి అర్హులైనటువంటి వాళ్ళకి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ కౌన్ బనేగా కార్పొరేటర్ కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్ టుడే.